ఇట్ ఇస్ గుడ్ టు బి మ్యారీడ్ వివాహం జరిగుండుట చాలా మంచిది బట్ నో వేర్ ఇన్ ద బైబిల్ ఐ రీడ్ వన్స్ యు ఆర్ మ్యారీడ్ థింగ్స్ విల్ బి ఆల్ రైట్ ఆటోమేటిక్లీ కానీ నేను ఎక్కడ బైబిల్ చదివినప్పుడు ఇలా లేదండి వివాహం జరిగినప్పుడు అంతా సజావుగా జరిగిపోతుందని We have to make an effort towards it. దాని విషయమే వివాహంలో మనం చాలా శ్రమ పడాల్సి ఉంది. Yes, the Lord is there. అవును ప్రభు ఉన్నాడు మనతో. But the Lord does not intervene and make things happen automatically without you and me doing something about it. కానీ అన్ని విషయాల్లో దేవుడు కల్పించుకొని మనము అశ్రద్ధగా ఉంటే అన్ని ఆయనే సరిచేసుకుంటూ వెళ్ళలేరు. In the Bible, there are many couples. ఈ పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది దంపతులను మనం చూస్తున్నాము. One thing I like about the Bible is this. నాకు పరిశుద్ధ గ్రంథము ఎందుకు ఇష్టం అంటే ఒక కారణము, ఇట్ డస్ నాట్ కవర్ ద వీక్నెస్ ఆఫ్ ద కపుల్స్. ఇక్కడ దంపతుల్లో ఉన్న బలహీనతలను ఇది చూపించదు. ఇట్ రివీల్స్ యాజ్ ఇట్ ఇస్. అది కవర్ చేయడానికి ప్రయత్నించదు, గానీ ఉన్నది ఉన్నట్టుగా అది స్పష్టంగా తెలియజేస్తుంది. అండ్ ఇట్ ఇస్ ఫర్ us to be encouraged saying we are no different from them endukante parishuddha grantham em cheptunnante bible lo unna paathralanta kuda vere vaallu kaadu manalaanti swabhavam gala balahinule ani cheptundi and the bible reveals these things so that we will receive the grace of god and live a new life parishuddha grantham veetini enduku prakatistundante devuni krupa manam pondukoni munduku saagalani devudu aashisthunnaru There are many couples but I would like to highlight few of them. చాలా మంది దంపతులు భార్యాభర్తలు పరిశుద్ధులు ఉన్నారు, కానీ కొందరిని నేను ఈ రోజు మీకు చూపించబోతున్నాను. Let us take Adam and Eve. మనము మొదటగా ఆదాము హవ్వలను గురించి మనం నేర్చుకుందాము. You can call the relationship any relationship. మనము సంబంధాలను ఎటువంటి సంబంధమన అనవచ్చు. But I will describe Adam and Eve as a blaming relationship. కానీ ఆదాము హవ్వ యొక్క సంబంధాన్ని నేనేమంటానంటే నింద, ఒకరి మీద ఒకరు నింద వేసుకునే సంబంధంగా నేను దాన్ని వర్ణిస్తున్నాను. In Genesis chapter 3 verse 12 ఆదికాండము 3వ అధ్యాయము 12వ వచనము and verse 13 and 13వ వచనం కూడా it says it was the woman you put here with me the man said she gave me some of the fruit and I ate it అక్కడ ఏం చెప్తుందంటే అందుకు ఆదాము నాతో నునుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలము కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని అనెను అండ్ దెన్ వెన్ ద లార్డ్ గాడ్ ఆస్క్డ్ ద వుమన్ మరి ప్రభు దేవుడు అయిన యెహోవా హవ్వను అడిగినప్పుడు షీ సెడ్ వాట్ హావ్ ఐ డన్ నువ్వేం చేసావు ద స్నేక్ ట్రిక్డ్ మీ ఆమె ఏమని చెప్పిందంటే సర్పము నన్ను మోసం చేసింది అండ్ షీ ఆన్సర్డ్ అండ్ ఐ ఏట్ సమ్ ఆఫ్ దట్ ఫ్రూట్ అందుకనే ఆ ప్రేరేపించినందుకు నేను కొన్ని ఫలాలు తిన్నాను అని అన్నది యు నో సమ్ టైమ్స్ ఇన్ అవర్ మ్యారేజ్ వి ఆల్వేస్ పుట్ ద బ్లేమ్ ఆన్ అవర్ స్పౌస్ కొన్నిసార్లు ఏమవుతుందంటే వివాహంలో మనం ఎప్పుడు కూడా మనము ఇతరుల మీద భార్య భర్త మీద నింద మోపుతా ఉంటాము ఇఫ్ ద చిల్డ్రన్ ఆర్ నాట్ స్టడీంగ్ ద మదర్ ఇస్ టు బి బ్లేమ్డ్ పిల్లలు బాగా చదవకపోతే అది తల్లి మీద నింద మోపుతుంటారు ఇఫ్ థింగ్స్ ఆర్ నాట్ ఆల్ రైట్ గోయింగ్ ఆల్ రైట్ ఇన్ ద హౌస్ ది హస్బెండ్ ఇస్ టు బి బ్లేమ్డ్ ఇంట్లో అంతా సజావుగా సరగకపోతే భర్త మీద నింద మోపుతుంటారు వెనెవర్ వి బ్లేమ్ అవర్ స్పౌస్ దేర్ ఇస్ ఆల్వేస్ అ డేంజర్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ us ఎప్పుడెప్పుడైతే మనం భార్యను గాని భర్త గాని నిందించడం మొదలు పెడితే మన మధ్య ఆ దూరం అనేది పెరుగుతుంటుంది మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలా ప్రియ సహోదరి సోదరులారా When I ask you the question, why is there no happiness and peace in the family? ఎప్పుడైతే నేను ఒక ప్రశ్న వేస్తాను ఎందుకు కుటుంబంలో సమాధానం సంతోషం లేదు అని అంటే You will always put the blame on someone else's in your family. మీరేం చెప్తారంటే వాళ్ళ వల్లే మాకు సంతోషం కరువైపోయింది అని నింద మోపుతారు. And this started at the time of Adam and Eve. ఇది ఎక్కడ ప్రారంభమైందంటే ఆదాము హవ్వ దగ్గరనే ఇది ప్రారంభమైంది. It is always good for us to ask Lord am I the one to be blamed? మనం ఇది చాలా చాలా మంచిది ప్రభువును అడగడం ప్రభువా ఈ తప్పుకు ఈ బాధకు కారణము నేనేనా as long as I blame the other I will never accept my inadequacy ఎప్పటివరకైతే మనము ఎవరి మీదో నింద మోపడం ప్రారంభిస్తామో మనం ఎవరమై ఉన్నామో మనం అది గమనించకుండా మిగిలిపోతాము the second couple రెండవ జంట గాని దంపతులు ఎవరంటే is Abraham and Sarah అబ్రహాము సారాయి Genesis chapter 12 was 12 ఆదికాండము 12వ అధ్యాయము 12వ వచనము and verse 13 13వ వచనం కూడా when the egyptians see how lovely you are they will murder me because I am your husband but they won't kill you please save my life by saying that you are my sister ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకనిచ్చెదరు
నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. వి కాల్ హిమ్ ఫాదర్ ఆఫ్ ఫెయిత్, మనం ఆయన్ని విశ్వాసులకు తండ్రి అని పిలుస్తాము. బట్ వి షుడ్ నెవర్ ఫర్గెట్ దట్ హి ఆల్సో హాడ్ హిస్ ఓన్ ప్రాబ్లమ్. కానీ ఎప్పటికీ మర్చిపోకూడదు, అబ్రహాము కూడా ఆయనకు కూడా కొన్ని బాధలు కొన్ని బలహీనతలు కలిగి ఉన్నారు. ఆడమ్ అండ్ ఈవ్ ఇస్ అ బ్లేమింగ్ రిలేషన్షిప్, ఆదాము హవ్వకేమో నింద మోపుకునే సంబంధంగా ఉంది. Abraham and Sarah, it is a selfish relationship. కాని అబ్రహాము సారాయి సంబంధం చూస్తే ఇది స్వార్థపూరితమైన సంబంధంలా కనబడుతుంది. Look at what Abraham is saying. గమనించండి అబ్రహాం ఏమంటున్నారో. When they are coming to take him, ఒకవేళ అబ్రహాముని, when they are coming towards Abraham, అబ్రహాం దగ్గరికి వాళ్ళు వస్తున్నప్పుడు, Abraham is telling Sarah, అబ్రహాము సారాయితో అంటున్నారు, tell them you are my sister, nu cheppu neevu na sahodari vani cheppu. Why? Enduku? So that I will be spared, dani valla nenu bratiki potanu. Sometimes in marriage I am only looking at my needs, my selfish things. Swarth vivahamlo chaala saarlu koni saarlu em jarugutundante kevalam na swarthapuritamaina na aashalu gurinche nenu chustuntanu. I am not interested what my wife is going through, na bharya etuvanti paristhi dwara velthundo danni nenu pattichukonu. I am not interested in what the husband is going through, na bharta etuvanti paristhi dwara velthunado nenu pattichukonu. As long as my need is met, it's all right. Na aasha na vaancha teerna teerthe chaalu adi emaina sare. I do not know if you have gone shopping as husband and wife. నాకు తెలియదు ఒకవేళ మీరు భార్య భర్తలుగా ఎప్పుడైనా షాపింగ్ కి వెళ్తుంటారా. Sometimes in a family, కొన్నిసార్లు కుటుంబంలో, the husband only thinks about what he can buy for himself. ఆ భర్త ఎప్పుడు ఏం ఆలోచిస్తాడంటే నా గురించి నేనేం కొనుక్కోవాలనే ఆలోచన ఎప్పుడు కలిగి ఉంటాడు. He will never think of what to buy for the spouse. నా భార్య గురించి ఏమి కొనాలా లేదా నా భర్త గురించి ఏం కొనాలా అనే ఆలోచన వారికి ఉండదు. Sometimes the wife thinks, what can I buy for myself? కొన్ని సార్లు భార్య ఏమనుకుంటుందంటే నా గురించి నేనేం కొనుక్కోవాలా ఆలోచిస్తుంది. Not worried about the husband. భర్తకేం కావాలా అని పట్టించుకోదు. Any relationship that is self-centered is a dangerous relationship. ఏ సంబంధమైనా అది స్వార్థపూరితముగా వారి గురించి తమ గురించి ఆలోచిస్తున్నట్లయితే అది చాలా చెడిపోయిన సంబంధంగా కనబడుతుంది. Sometimes I want to spend time only my friends. I am not worried whether my wife is spending time with her friends. కొన్నిసార్లు నేను ఏమనుకుంటానంటే నా స్నేహితులతోనే నేను సమయం గడపాలనుకుంటాను, కానీ నా యొక్క భార్య కూడా తన స్నేహితులతో సమయం గడుపుతుందా అని ఆలోచించను. By the brothers and sisters, నా ప్రియ సహోదరి సోదరులారా, I think God is looking for you to put your wife's interest above your interest. దేవుడు ఏం ఆశిస్తున్నారంటే మీ యొక్క భార్య యొక్క ఆశను మీ ఆశగా మీరు మార్చుకోవాలని దేవుడు చూస్తున్నారు. He is looking at you putting your husband's interest above your interest. భార్యలారా భర్త యొక్క ఆశను మీరు మీ ఆశగా మార్చుకోవాలని దేవుడు చూస్తున్నారు. Am I a selfish person? నేను ఒక స్వార్థపూరితమైన వ్యక్తినా? Let me give you an example. ఒక ఉదాహరణ ఇస్తాను. When I am feeling feverish, నాకు ఎప్పుడైతే జ్వరముగా ఉన్నప్పుడు, I call my daughter, I said, Sangeeta, newspaper. అప్పుడు నేను నా కూతుర్ని పిలుస్తాను, అమ్మా సంగీత న్యూస్ పేపర్ ఇవ్వు. The newspaper is on the table, I can get up and pick it up. పక్కనే టేబుల్ మీదే న్యూస్ పేపర్ ఉంది, అది నేను తీసుకోవచ్చు. But I am feeling feverish. కానీ నాకు జ్వరంగా ఉంది కదా. Then I call my son. అప్పుడు నా కుమారుని నేను పిలుస్తాను. I said, Chotu. Chotu. Please get my chappal. నా చెప్పులు నా దగ్గర తీసుకొని రా. Chappal is under the bed. ఆ చెప్పులు ఆ పడక బెడ్ కిందే ఉన్నాయి దగ్గర. I can bend and take the chappal. నేను వంగి ఆ చెప్పులు తీసుకోవచ్చు. But I am feeling feverish. కానీ నాకు జ్వరం ఉంది కదా. Then I call my son. అప్పుడు నా మళ్ళా నా కుమారుని పిలుస్తాను. I say, Bantu, glass of water. Bantu, ఒక గ్లాస్ లో నీళ్లు తీసుకొని రా. Water is only in that room. అయ్యో పక్క రూమ్ లోనే నీళ్లు ఉన్నాయి. I can walk and bring it. నేను వెళ్లి నీళ్లు తెచ్చుకోవచ్చు. But I am feeling feverish. కానీ నాకు జ్వరం ఉంది కదా. So Sangi brings the newspaper. Sangeeta news paper tecchestadi. Chotu takes the chappal. Chotu chappal tecchestadu. Bantu takes the water. Bantu emo neela glass neelu teeskon vastadu. After 1 week, oka varam gadichipane tarvata, my wife has got fever 102. Na baryaku chaala ekku jwaram 102 degrees jwaram vachindi. She says, aam antundi, Sangi, Sangeeta, Sangi, water, neelu tecchivamma. I tell her, nenu antanu, what water? Em neelu? Get up and go, no work in the kitchen. వెళ్ళి తెచ్చుకో కిచెన్ లో పంజే నీళ్ళు తాగు. When the husband is sick, ఎప్పుడైతే భర్తకు అనారోగ్యము జ్వరం వస్తుందో, everybody brings newspaper, chappal and water. అందరూ న్యూస్ పేపర్ తేవాలి, చెప్పులు తేవాలి, నీళ్ళు తెచ్చేయాలి ఆయనకి. When the wife is sick, ఎప్పుడైతే భార్యకు జ్వరం వస్తుందో, she makes rice, rasam, sambar, everything she cooks. ఆమె అన్ని రసము సాంబార్ అన్ని ఆమె వంట చేయాలి. కరెక్ట్, నిజమా అండి ఇది?
This is in Bangalore, Hyderabad, I do not know. बहुत इधर बैंगलोर लो मात्र में जरूरती हैदराबाद लो जरूर देमो. Here also like that? इकड़ को डालने आने डी? Yes or no? अवना कदा? That is what selfish nature. अदे स्वार्थ पूरित में ना. Hey Benjamin. Benjamin. Your headache and wife's headache is all the same. नी तलनो पैना नी भारे तलनो पैना तो अंता वक्ते. Benjamin, your headache is physical headache. Her headache is not spiritual headache, physical headache. नी headache मो अदे शरीर कंगा उन्दी आमे तो गुड़ा आलांटी headache उन्दी. My dear husbands. ना प्रिया बर्तलारा. There is no selfishness in your life. మన జీవితాల్లో స్వార్థము అనేది ఉండకూడదు. మై డియర్ సిస్టర్స్, నా ప్రియ సహోదరులారా, దేర్ షుడ్ నాట్ బి సెల్ఫిష్నెస్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితంలో సంబంధంలో స్వార్థం ఉండకూడదు. ఆడమ్ అండ్ ఈవ్ బ్లేమింగ్ రిలేషన్షిప్, ఆదాము హవ్వనేమో ఒకరి మీద ఒకరు నింద మోపుకునే సంబంధము, ఏబ్రహాం అండ్ సారా సెల్ఫిష్ రిలేషన్షిప్, అబ్రహాము సారా ఏమో స్వార్థపూరితముగా ఉన్న సంబంధము. I do not know if you have gone, I do not know, but Hyderabad culture. నాకు హైదరాబాద్ సంస్కృతి అంతగా తెలియదు. But in Tamil Nadu. తమిళనాడులో అయితే. In the wedding. వాళ్ళు వివాహం జరిగేటప్పుడు. They put on the plantain leaf. అక్కడ ఏం చేస్తారంటే అరిటాకులు వేస్తారు. And they serve everything at one time. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కసారి అంతా వడ్డించేస్తారు అరిటాకులో. They will put biryani. బిర్యానీ పెట్టేస్తారు. They will keep sweet. స్వీట్ పెట్టేస్తారు. అండ్ దే విల్ పుట్ లిటిల్ బిట్ ఆఫ్ పికిల్ అండ్ సలాడ్ అండ్ గో ఆఫ్. అన్ని వాళ్ళు పచ్చడి వేస్తారు. అన్ని వాళ్ళు వేసేసి వెళ్ళిపోతారు. సమ్ టైమ్స్ దే సర్వ్ ఓన్లీ లిటిల్. కొన్నిసార్లు వాళ్ళు ఫస్ట్ కొంచెమే వేస్తారు. అండ్ యూ ఈట్ బిర్యానీ. మీరు బిర్యానీ తినేస్తారు. అండ్ యూ వాంట్ టు ఆస్క్ ద సెకండ్ టైమ్. మీరు రెండోసారి బిర్యానీ అడగాలనుకుంటారు. But nobody is asking. కానీ ఎవరు పక్కలో ఎవరు అడగట్లా. But you are hungry. కానీ మీకు ఆకలేస్తుంది. So how to call people? ఇప్పుడు నేను ఎలా పిలవాలి వాళ్ళని? I call the waiter, please come. నేను నా చప్పట్లు కొట్టిలారా అని పిలవాలా? He comes. ఆయన వస్తాడు. I say, put some biryani there. బిర్యానీ పెట్టు నాకు. After he puts. ఆయన బిర్యానీ పెట్టిన తర్వాత. I say, put little here also. I say, put little here also in my plate. నా ప్లేట్లో కొంచెం బిర్యానీ పెట్టు. Selfishness is like that. స్వార్థపూరితము ఆయన వ్యక్తిత్వం అంటే అదండి. We take care of others' needs only because my need has to be met. మనము ఇతరులను ఎందుకు పట్టించుకుంటామంటే మనము ఫస్ట్ మనకు అది అందుబాటులో ఉండాలని మనం అలా చేస్తాము. ద థర్డ్ కపుల్, మూడవ జంట, ఐసాక్ అండ్ రెబెకా, ఇస్సాకు మరియు రెబెకా. జెనెసిస్ 27:46. ఆదికాండము 27:46. రెబెకా లేటర్ టోల్డ్ ఐసాక్. రెబెకా ఇస్సాకుతో తర్వాత విధంగా అన్నది, దోస్ హిట్టైట్ వైవ్స్ ఆఫ్ ఈసా ఆర్ మేకింగ్ మై లైఫ్ మిజరబుల్. ఈ హిత్తీయులైన వాళ్ళు నా జీవితాన్ని వాళ్ళు నాకెంతో వేదన కలిగిస్తున్నారు. ఇఫ్ జేకబ్ మ్యారీస్ ఎ హిట్టైట్ ఉమెన్, ఐ బి బెటర్ ఆఫ్ డెడ్. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థు రాన్రు హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదారిని యాకోబు పెండ్లి చేసుకునేడలా నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనము? ఐసాక్ ఇస్ బ్లైండ్. ఇస్సాకు గుడ్డివాడుగా ఉన్నాడు. రిబ్కా instead of playing that mother's role, తల్లి పాత్రను పోషించే బదులు, she is playing that favorite role. ఆమె ఇప్పుడు ఏం చేస్తుందంటే తనకు ఎవరైతే ఇష్టమో వాళ్ళ మీద ఆమె ప్రేమ చూపిస్తుంది. Instead of correcting the children, పిల్లల్ని సరిచేయడం బదులు, she plays with them and plans for him. ఆమె తనకు తనకు ఎవరైతే ఇష్టమో వారి గురించే ప్రణాళికలు వేస్తుంది. Husband is blind. భర్త ఏమో గ్రుడివాడిగా ఉన్నాడు. And she is supporting Jacob. ఇప్పుడు ఆమె యాకోబుకు ఆమె సహకరిస్తుంది. She listens. ఆమె వింటుంది. She calls her son and says. అప్పుడు ఆమె యాకోబును పిలిచి విధంగా అంటుంది. Your daddy wants a favorite food. తన నీ తండ్రికి తనకి ఇష్టమైన ఆహారం కావాలని అంటున్నాడు. యు బ్రింగ్ ఇట్, ఐ విల్ కుక్. నువ్వు తీసుకొనిరా, నేను అది వంట చేసి పెడతాను. యు గో అండ్ గివ్ ఇట్ టు డాడా. అప్పుడు నువ్వు తీసుకెళ్లి నాన్నకి ఇవ్వు. అండ్ ఐసాక్ బీయింగ్ బ్లైండ్, ఇస్సాకు గుడ్డివాడు కాబట్టి, స్మెల్స్ ఆఫ్ ద ఫీల్డ్ ఆన్ జేకబ్. ఆయన ఇస్సాకు వేసుకున్న బట్టల యొక్క సువాసన వాసన చూసి, జేకబ్ ఇస్ టెలింగ్ లైస్ నౌ. ఇప్పుడు యాకోబు అబద్ధం ఆడుతున్నాడు తండ్రితో. He was willing to change his identity. తన యొక్క తన ఎవరో ఆయన ఎవరో అది కూడా మార్చేసుకుంటున్నాడు. Who are you? He says, I am Esau. నువ్వు ఎవరువు అని అడిగితే నేను ఏషావును మొదటి కుమారుడు అంటున్నాడు. He not only changes his identity, he takes God's name. ఆయన తన తాను ఆ వరము గురించి మార్చుకోవడం కాక దేవుని నామము కూడా తీసుకొస్తున్నాడు. What a mother.
ఎటువంటి తల్లి అండి ఆమె? మదర్ ఇస్ ట్రైయింగ్ టు హైడ్ ద సన్ ఫ్రమ్ ద ఫాదర్. అయ్యో, ఈ తల్లి ఆ కుమారుణ్ణి తండ్రి దగ్గర తండ్రి యొక్క దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఆడమ్ అండ్ ఈవ్ ఇస్ అ బ్లేమింగ్ రిలేషన్షిప్. ఆదాము హవ్వనేమో నింద మోపుకునే సంబంధము, ఏబ్రహాం అండ్ సారా ఇస్ అ సెల్ఫిష్ రిలేషన్షిప్, అబ్రహాము సారా ఏమో స్వార్థపూరితమైన సంబంధము, ఐసాక్ అండ్ రెబెకా ఇస్ అ స్టాబింగ్ రిలేషన్షిప్, ఇస్సాకు మరియు రిబ్కా అనేమో వాళ్ళు పొడుచుకున్నట్టుగా ఒక ఎంతో గాయపరిచే విధంగా ఉన్న సంబంధముగా ఉంది. డూయింగ్ థింగ్స్ బిహైండ్ ద హస్బెండ్స్ బ్యాక్. భర్త వెనుక ఆమె ఎన్నో పనులు చేస్తుంది, ఆయన వెనుక నుంచి పొడిచినట్టుగా చేస్తుంది. డూయింగ్ థింగ్స్ బిహైండ్ ద మదర్స్ బ్యాక్. ఆమె తల్లి వెనుక ఆయన పనులు చేస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, నా ప్రియ సహోదరులారా, ఎన్ అన్హ్యాపీ హోమ్ విల్ బ్రీడ్ అన్బ్యాలెన్స్డ్ చిల్డ్రన్. ఎప్పుడైతే కుటుంబములో సంతోషము సమాధానం లేకపోతే పిల్లల్లో కూడా అలాంటి వ్యక్తిత్వమే ఏర్పడుతుంది. హౌ మెనీ టైమ్స్ వి హావ్ టోల్డ్ ద చిల్డ్రన్ డోంట్ టెల్ మమ్మీ, క్వైట్లీ డూ ఇట్. ఎన్నిసార్లు మనం చెప్పామో పిల్లలకి, అమ్మకు చెప్పకు, నువ్వు మౌనంగా చేసేయి. డోంట్ టెల్ డాడీ, క్వైట్లీ డూ ఇట్. ఇది నాన్నకు చెప్పకు, ఇది చేసే పర్లేదు. Let us say our children are going to school. అనుకుందాము మన పిల్లలు స్కూల్ కు వెళ్తున్నారు. They wrote their exams. వాళ్ళ ఎగ్జామ్స్ రాసేశారు. And now the mark sheet is coming. ఇప్పుడు ఏమైంది? రిపోర్ట్, ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చింది. When the marks come, ఎప్పుడైతే ఆ మార్కులు వస్తాయో, to whom will they show the mark first, daddy or mummy? ఆ మార్కులు తీసుకొచ్చి ఫస్ట్ వాళ్ళు ఎవరికి చూపిస్తారు, తల్లికా తండ్రికా? Come on, మీరే చెప్పాలి. To the mother, అమ్మకు చూపిస్తారా? Because there is maths telugu which is only 5 out of 50. Endukante maths telugu anedi adi 5 marks e vachayi 50 ki. So she gives to the mother. Ippudu andukane amma daggara teeskostara progress report. Mother, like all mothers, are like pressure cookers. Amma andaru ammallagane vilu pressure cooker laaga untaru. They will shout. వాళ్ళు కోపం వచ్చి అరుస్తారు. I told you not to watch the TV because of you only, you got this mark. నావల్ అంటారు, నేను అన్నాను టీవీ చూడదు అన్నాను, చూడు ఎలాంటి మార్క్స్ వచ్చాయో నీకు. Then the mother says, అప్పుడు తల్లి ఉంటుంది, you don't tell daddy, I will tell daddy. నువ్వు నాన్నకు చెప్పకు, నేనే చెప్తా. So daddy comes in the evening. ఇప్పుడు సాయంకాలం నాన్న వచ్చాడు ఇంటికి. Mother says, అప్పుడు అమ్మ అంటుంది, poor boy, అయ్యో చాలా మా అబ్బాయి ఎంత చదువుతున్నాడు అండి. ఇంగ్లీష్ 40 out of 50. ఇంగ్లీష్ లోనేమో 50 కి 40 మార్కులు వచ్చాయి. హిస్టరీ 30 out of 50. హిస్టరీలోనేమో 30 మార్కులు వచ్చాయి 50 కి. జియోగ్రఫీ 35 out of 50. జియోగ్రఫీలో 35 వచ్చాయి 50 కి. బై ద టైమ్ ఇట్ ఇస్ లేట్, ఫాదర్ ఇస్ స్లోలీ స్లీపింగ్. ఇవన్నీ చెప్పుకుంటూ పోతుంటే అంత లోపల ఆ తండ్రికి భర్తకు నిద్ర వచ్చేసి అప్పుడు మెల్లగా అంటుంది, తెలుగు 5 out of 50. తెలుగులో 5 మార్కులు వచ్చాయి 50 కి. హస్బెండ్ స్లీపింగ్. అప్పటికే తండ్రి పడుకుంటున్నాడు. నెక్స్ట్ డే ద రిపోర్ట్ కమ్స్. మళ్ళీ నెక్స్ట్ డే రిపోర్ట్ వస్తుంది. హూ షుడ్ సైన్ ద రిపోర్ట్? ఎవరు సిగ్నేచర్ పెట్టాలి? ఫాదర్. నాన్నే పెట్టాలి. సో హి గోస్ టు ద ఫాదర్. డాడీ దగ్గరికి తీసుకెళ్తాడు. ఫాదర్ సీస్ ద రిపోర్ట్. ఫాదర్ ఆ రిపోర్ట్ చూస్తాడు. యూ ఇడియట్, యూ ఫూల్, ఫాదర్ షౌట్స్. ఆయన అంటూ, నువ్వు పిచ్చివాడు, మూర్ఖుడు, ఏంటి మార్క్స్? మదర్ కమ్స్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ద కిచెన్. అమ్మ కిచెన్ నుండి పరిగెత్తుకుని వస్తుంది. వై ఆర్ యూ షౌటింగ్? ఎందుకు అరుస్తున్నావు? See what the mark got. చూడడానికి ఎలాంటి మార్క్స్ వచ్చాయో. The mother says. అమ్మ అంటుంది, I told you yesterday. No. నిన్ననే చెప్పాను కదా ఇవన్నీ నీకు. ఓ, దట్ వన్. ఓకే, సరే నువ్వు చెప్పావా, సరే. This is stabbing relationship. ఇది వెనుక నుండి పొడిచే విధంగా వాళ్ళు గాయపరిచేది ఈ సంబంధాలు. When the father and mother are not together in disciplining the children, when they play favorites and take sides, this is what happens in the home. ఎప్పుడైతే తల్లిదండ్రులకు ఒక పిల్లగాడంటే ఒక పాప అంటే ఇష్టం ఉంటుందో, వాళ్ళు ఈ విధంగానే వాళ్ళ కుటుంబాన్ని తీసుకొస్తారు. ఒకరిని ఒకరు గాయపరుచుకునే విధంగా కుటుంబం ఎదుగుతుంది. My dear fathers, నా ప్రియ తండ్రులారా, don't use your children against your wife. మీ పిల్లల్ని మీ భార్యకు వ్యతిరేకంగా వాడుకోకండి. మై డియర్ సిస్టర్, నా ప్రియ సహోదరులారా, డోంట్ యూస్ యువర్ చిల్డ్రన్ అగైన్స్ట్ యువర్ హస్బెండ్. మీ యొక్క పిల్లలను మీ భర్తలకు వ్యతిరేకంగా వాడకండి. The fourth relationship, నాలుగవ సంబంధము, is found in 1 Kings chapter 21 verse 7. రాజుల మొదటి రాజుల గ్రంథము chapter 21 verse 7. 21వ అధ్యాయము 7వ వచనము. It talks about Ahab and Jezebel. ఇది అహాబు జెజబెలు గురించి మాట్లాడుతుంది. ఇన్ ఫస్ట్ కింగ్స్ 21 verse 7 వి రీడ్, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనములో మనం చదువుతున్నాము. జెజబెల్ ఆస్క్డ్, ఆర్న్ట్ యు ద కింగ్ ఆఫ్ ఇస్రాయెల్? జెజబెల్ అంటుంది, నువ్వు ఇస్రాయెల్ కు రాజువు కదా? గెట్ అవుట్ ఆఫ్ బెడ్, లేవో పడక మీదకి లే, ఈట్ సంథింగ్, తిను ఏమన్నా తిను.
Don't worry about anything. No, deni gurinchi chinta padalsina avasaram ledu. I will go and get Naboth's property. Nenu velli Naboth yokka draksha thota nen techestan chudu. Don't look into your Bibles. Meeru Bible lok chudalsina avasaram ledu. Just look at me here. Na veepu chudandi. King Naboth. Rajaina Naboth. Has got everything. King Ahab has got everything. Ahab rajaina Ahabuku anta undi. He looks at Naboth's property. Aina Naboth yokka draksha thota aa pola aa pantanu chustunadu. And he fell for that property. Adi kavalani dani meeda kannu padindi. And he went and asked Naboth for that vineyard. Appudu em annadante aa Naboth nu naaku idi istava ani adigadu. Naboth knew the law. Naboth ki dharma shastramu telusu. He cannot give it like that. Aina aa vidhanga ivvadaniki veeledu. And he said, I will not give. Adi vala pitru sampradayam prakaram vastundi kabatti adi ivvadaniki veeledu ivvanu cheppadu. The Bible says. Vakyam em Bible em cheptundante. King Ahab was sad. Rajaina Ahabuku chala vicharamu kaligindi. In verse 15. 15th vachanamlo. We read, as soon as Jezebel got their message. Jezebel ki ee vartha andagane. She told Ahab. Ahabuku cheptundi. Now you can have the vineyard Naboth refused to sell. ఏదైతే నాబోతు నీకు ఇవ్వడానికి అమ్మడానికి వ్యతిరేకించాడో ఆ నేను అది కనుగొన్నాను అది పొందుకున్నాను ఇప్పుడు నువ్వు తీసుకోవచ్చు. హిస్ డెడ్ ఆయన చంపబడ్డాడు. లుక్ అట్ దట్ వైఫ్ చూడండి ఎలాంటి భార్య ఆమె. ఇన్స్టెడ్ ఆఫ్ టెలింగ్ ద హస్బెండ్ భర్తకు ఈ విధంగా చెప్పాల్సింది ఆమె బి హ్యాపీ విత్ వాట్ గాడ్ హస్ గివెన్. అయ్యో దేవుడు నీకు ఎంతో ఇచ్చాడు కదా దాన్ని బట్టి నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండవచ్చు కదా. వై ఆర్ యు క్రేవింగ్ ఫర్ దట్ ప్రాపర్టీ ఎందుకు అది కావాలని ఎందుకు అంత వేదన పడుతున్నావు. బట్ షీ స్టార్టెడ్ ఇన్స్టిగేటింగ్ కానీ ఆమె ఏం చేస్తుంది తెలుసా అంది పురికొలుపుతుంది చెడు చేయడానికి ప్రేరేపిస్తుంది. షీ టోల్డ్ ద హస్బెండ్ యు డోంట్ వరీ ఐ విల్ గెట్ ఇట్ ఫర్ యు. ఆమె ఏమంటుందంటే భర్తతో నువ్వేమీ బాధపడకు నేను దాన్ని చూడు ఎలా సంపాదిస్తాను. వాట్ ఎ ఫ్యామిలీ ఎలాంటి కుటుంబం అండి ఇది. యు షీ knows that the husband is wrong. Ameku telusu tana bharta aashinche tappani. And yet she is going out of her way to get things done. Aina kuda akramamuga vaatini sampadinchala munduku velthunname. My dear sisters, na priya sahodarilara, when you know that your husband is wrong, do not go ahead and please him by getting things done. Ayyo mee bharta chesedi tappu aina aalochana tappu ani cheppinappudu meer aayanaku sahakaranga undi vaatno prerepinchadaniki veeledu. My dear brothers, na priya sahodarulara, when you know that what your wife is doing wrong, do not go ahead and do things just to please her. Meeku adi ardhamainappudu aame yokka aalochana aame edaithe chestundo tappu ani telisinappudu aame tho meeru sahakarinchi prerepinchi munduku velelaaga cheyadaniki veeledu. You know what happened? Emaindo telusandi? Ahab got what he wanted. Ahabu edaithe aashinchado adi pondukunnadu. But he never enjoyed what he got. Kani edaithe pondukunnado dani valla ayana aanandamu santoshamu dani aaswadinchalekapoyadu. Sometimes in our family we will get what we want. Konni saaru mana kutumbalallo manake em kavalo adi manam pondukuntamu. But we will not enjoy what we have. Kani adi kaligina manamu dani aaswadinchamu dani aanandinchamu. Greed. Endukante eersha. One day ఒక రోజు a businessman was walking on the beach. ఒక వ్యాపారవేత్త ఆ బీచ్ దగ్గర నడుస్తూ వెళ్తున్నాడు. And he saw a fisherman lying down. అక్కడ ఒడ్డులో ఆ చేపలు పట్టే ఒక వ్యక్తి ఆయన పడుకొని ఉన్నాడు. So he told the fisherman. ఆ చేపలు పట్టే వ్యక్తితో అంటున్నాడు, get up you lazy man. ఎందుకు సోమరిగా పడుకున్నావు లే, go fish. వెళ్ళి చేపలు పట్టు. The fisherman said, ఆ చేపలు పట్టే వ్యక్తి అంటున్నాడు, I finished. నేను చేపలు పట్టేశాను. He said, go fish some more. ఇంకా వెళ్ళి ఇంకొన్ని చేపలు పట్టు వెళ్ళు. He said, for what? ఎందుకు పట్టాలి? He said, if you fish some more, you can catch lot of fish. ఇప్పుడు నువ్వు చేపలు పడితే ఇంకా ఎక్కువ చేపలను పట్టొచ్చు దీని ద్వారా. He said, for what? ఎందుకు పట్టాలి ఎక్కువ చేపలు? He said, if you catch lot of fish, you will make lot of money. నువ్వు ఎక్కువ చేపలు పడితే నువ్వు ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు. He said, for what? ఎందుకు సంపాదించాలి ఎక్కువ డబ్బులు? He said, if you make lot of money, you can catch big fish. ఒకవేళ డబ్బులు ఎక్కువ సంపాదిస్తే దాని ద్వారా నువ్వు ఇంకా పెద్ద పెద్ద చేపలు పట్టవచ్చు. He said, for what? ఎందుకు ఎందుకు? He said, if you catch big fish, you will make more money. నువ్వు పెద్ద చేపలు పడితే ఇంకా ఎక్కువ డబ్బు వస్తుంది నీకు. He said, for what? ఎందుకు అని అన్నాడు మళ్ళీ. He said, if you make more money, you can buy big boat. నువ్వు ఎక్కువ డబ్బులు సంపాదిస్తే ఇంకా పెద్ద ఓడను నువ్వు కొనొచ్చు. He said, for what? ఎందుకు ఎందుకు కొనాలి పెద్ద ఓడ? He said, if you buy big boat, you will make lots of money. నువ్వు పెద్ద పడవ పెద్ద బోట్ కొంటే నువ్వు ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు. He said, for what? ఎందుకు అవన్నీ అని అన్నాడు. He said, if you make more money, you can build a big house. నువ్వు ఎక్కువ డబ్బులు సంపాదిస్తే పెద్ద ఇల్లు నువ్వు కట్టుకోవచ్చు.
He said for what? Enduka pedda illu annadu. He said if you buy big house you can relax. Nu pedda illu unte nu manchiga rest teeskochu relax kavachu dantlo. He said that's what I am doing now. Appudu ide kada nenu chestunna ippudu. Sometimes in our family we are not content. Chala saarlu mana jeevithallo mana kutumbalo trupti lekunda untamu. My dear brothers and sisters. Na priya sahodari sahodarlara. As I told in the first session. Nenu modati session lo cheppinattuga. Your husband is unique. Mi yokka bharta aina pratyekamaina vyakti. Your wife is unique. Mi bharya oka pratyekamaina vyakti. Never compare with the other person. Eppatiki kuda nu vere valato polchadaniki veelledu. Hallelujah. Devuniki stotram. Hey, even for a unique husband you can say hallelujah. Ayyo pratyekamaina ni bhartana batti devuniki stotram chellachu telinchochu meeru. Hallelujah. Hallelujah. Lord, thank you for my wife and thank you for my husband. Prabhuva na bharyanu batti na bhartanu batti meeku vandanalu chelistunanu. And then we find the fifth one here. Inko aidava sambandham manam gamanistunnamo. Is a compromising relationship. Vallu compromise avutunnaru okarito okaru sahakaristunnaru. Ananias and Sapphira. Ananaya Sapphira sambandhamu. The Bible says in Acts chapter 5 verse 1 and 4. Apostula karyalu aidava adhyayamu. Ananias and Sapphira sold a piece of property. Ananias Sapphira em chesarante vallukunna bhubhagamunu vallu koncham ammaru. The property was yours before you sold it. Adi nu ammakamunda adi nee sottu. After you sold it the money is yours. Adi ammina tarvata aa dabbu kuda nee swadhinamlone undi. What made you to do such a thing? Enduku nu ilanti abaddhapunga enduku ilanti papishti karyam chesavu? You didn't lie to people, you lied to God. Nuvu manushulato abaddham cheppala, nu devunike abaddham cheppavu. Both husband and wife are together in cheating the Holy Spirit. Ayyo bharya bhartaru iddaru kalisi mukkammadiga parishuddhaatma devunni mosam chestunnaru. Are there some families here this afternoon? Ee vidhamaina kutumbalu ikkada ee madhyana kalam unnayandi. There is something wrong in the family. Meeku telusu kutumbamlo oka samasya undani. Husbands, you know it. Bharta neeku telisi vishayam. Wife, you know it. Bharya neeku telisi vishayam. And in front of you these things are happening. Mee iddaru mundate ivi jarugutunnayi meeku telisivi. You are seeing that the children are into it. Vaaku telusu mee pillalu veetlo padipoyi chedipothunnarani telusu. The whole family is into it. Aa kutumbam anta ee tappu panu chestunnarani meeku telusu. But you don't want to hurt your wife, you don't want to hurt your husband, you are compromising in this. Kaani meer em antarante ayyo ila ante na bharta baadha padtadu na bharya baadha padutunnani veetni meer sardukoni munduku velipothunnaru. Sometimes konni saarlu it is also in giving tithe to the church. Ayyo devuniki icche dashama bhagamulo kuda manam ila vyavaristamu. Sometimes you both discuss together as husband and wife and do not give the tithe fully knowing it is against God. Konni saarlu bharya bhartalu maatladukoni dasham bhagamu ivakapodam neramani telisi kuda meeriddaru kalisi ivakunda oorukudipotharu. The seventh relationship here, yedava kaaranamu yedava sambandhamu, is in 1 Samuel chapter 1 verse 8. Samuel grandhamo modati adhyayamo 8 chapter verse 8. Modati adhyayamo 8th vachanamu. It is Elkanah Hannah relationship. Idi Elkanah Hannahla madda ongala sambandhamu. So Elkanah asked Hannah. Elkanah Hannahnu adugutunadu, why are you weeping? Enduku nu vedustunnavu? Why won't you eat? ఎందుకు నువ్వు భోజనం చేయట్లేదు? Why do you feel so bad? ఎందుకు అంత విచారంగా ఉన్నావు? Don't I mean more than 10 sons to you? అయ్యో నేను నీకు 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ కాదా నీకు? Don't look into your bibles. మీరు వాక్యం బైబిల్‌లోకి చూడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు Elkanah had two wives. ఎల్కనాకు ఇద్దరు భార్యలు ఉన్నారు. Penina and Hannah. Penina అని హన్నా వాళ్ళ పేర్లు. Elkanah is not the loser. ఎల్కనాకు ఏమి నష్టంలో ఏం లేడు. బికాజ్ హిస్ ఆల్రెడీ గాట్ ఎ చైల్డ్ త్రూ పెనిన్నా. పెనిన్నా ద్వారా ఆయనకు సంతానం కలిగింది. ఓన్లీ ఎ వుమన్ నోస్ వాట్ ఇట్ ఇస్ టు బి బారెన్. అయ్యో ఒక స్త్రీకి మాత్రమే తెలుసు గొడ్రాలు అయి ఉండడం అంటే ఎంత వేదనకరమో. బట్ హియర్ షీ ఇస్ గోయింగ్ త్రూ ట్రెమెండస్ పెయిన్. అయ్యో ఈ అన్న ఎంతో వేదన భారముతో వెళ్తుంది తమ జీవితంలో. అండ్ షీ ఇస్ అనేబుల్ టు ప్రే, ఓన్లీ హర్ లిప్స్ ఆర్ మూవింగ్. ఆమె ప్రార్థన చేయడానికి కూడా వీలుకేక కేవలం ఆ పెదవులను మాత్రమే ఆమె కదిలిస్తుంది. When you read 1 Samuel chapter 1 you will come across these words. మీరు ఎప్పుడైతే మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము మీరు చదివినట్లయితే మీరు అన్ని చూస్తారు. హన్నా క్రైడ్. హన్నా ఏడుస్తోంది. హన్నా క్రైడ్ బిటర్లీ. హన్నా ఎంతో వేదనతో మొరపెడుతుంది. హన్నా క్రైడ్ ఇన్కన్సోలబ్లీ. ఆమెను ఎవ్వరు ఓదార్చలేని విధంగా ఆమె ఏడుస్తుంది. When the heart is heavy tears come. అయ్యో ఎప్పుడైతే హృదయం నిండా భారం ఉంటుందో మన కన్నీళ్లు వస్తాయి.
Elkanah goes there and tells her. अप्पुडु एल्कना तन भार्य दग्गरिकि वेल्ली अंटुनाडु. Am I not more important than 10 sons? अयो नीकु 10 कुमारुलु उंडडं कन्ना नेनु नीकु प्रामुख्यं कादा? It is not a stabbing relationship, it is a supporting relationship. अयो इदि वेनकनुंडी वालनु गायपरिचेलांटि संबंधम कादु गानी सहकरिंचे संबंधमंडी. When is the last time I saw the tears of my spouse and was willing to wipe it? अयो मी गुर्तुंदा आकर समयमु एप्पुडुंदी आमे कन्नीटितो उंटे मीर वेल्ली ओदार्चिन समयम मी गुर्तुंदा? When is the last time I saw the heaviness of the heart of my husband and comforted him? अयो मी गुर्तुंदा एप्पुडैते मी भर्ता आकरगा भारमुगा उन्नपुडु आयन्तो वेल्ली मीर ओदार्चिन समयम मी गुर्तुंदा? Can we play that supporting role? अलांटि सहकरिंचे संबंधमलो उन्न पात्रलगा मनम पोषिंचकूडदा? Can we stand with each other and help one another? मनम ओकरि पक्षमलो ओकरु निलबड़ी वाल्की आ वाल्के सानुभूति इस्तु वाल्नी अन्नदंडल इस्तु मुंदुकु तीस्केलकूडदा? Can we support one another? मनम ओकरु ओकरु सहकरिंचकूडदा? Hannah was strengthened by these words. ई माटल द्वारा हन्ना यंतो बलम पोंदुकुंदी. He was not judgmental. आना तीर्पु तीर्चे विदंगा माटलालेदु. Elkanah just went along. एल्कना केवलम आमे दग्गरिकि वेल्लाडु. Husbands, do something this afternoon. अयो ई मध्यनकालम भर्तलारा एदैते चेयंडि मी भार्यल गुरिंचि. Just go to your wife and say. मीरु वेल्ली मी भार्यलतो अनंडी. Am I not more important to you than all these children we have? अयो मनकुन्न अंदरु पिल्ललकन्ना कूडा नेनु नीकु प्रामुख्यम कादा? Can we tell them? अदि चेप्पचांडि. You know what will happen? एमोतो तेलसाला चेप्ते? They will think only two things will happen. भार्य रुंडु विषयालुगा आलोचिस्तुन्नामे. When I tell this to my wife. एप्पुडैते ई विदंगा नेनु ना भार्यकु चेप्तानो? She will think I have drunk something. Maybe अनुकुंटुंदी तागोच्चुंटाडु. Or she will die of heart attack. लेदा अप्पुडे हार्ट अटैक वच्चि पड़ि चच्चिपोद्दि. अयो what happened to my husband? अयो एमैना भर्तकि इला अंटुनाडु? Because we don't talk very compassionately. एंदुकंटे एंदुको ओदार्पुगा मनम माट्लाडुकोवट्लेदु. Because some husbands. एंदुकंटे कोंदर भर्तलु. Always want to talk in a high note. एप्पुडु कूडा उच्चम पेद्द स्वरमुलो अधिकारंगा माट्लाडालनुकुंटारु. They come into the house. वाल्ल इंटिकोस्तारु. And say, hey, bring coffee. Hey, coffee तीस्कुंडरा. They cannot say, अम्मा, bring coffee. अम्मा कुछ कॉफी तीस्कोस्तावा? Whether we raise our tone or reduce our tone, coffee is coffee. मीरु पेद्द उच्च स्वरमुलो जेप्पिना मेल्लगा जेप्पिना कॉफी कॉफी गारे उंटुंदी. Some wives. कोंदर भार्यलु. We cannot talk calmly. मनम मेल्लगा माट्लाडमो. Even coming into the house, we make some sarcastic statements. इंटिलो कोस्तुनपुडु कूडा एंतो विचित्रमैन विंत विषयाल चेस्तु वस्तुंटामो. When I look at my wife and say, you know what? You are looking very good. नेनु एप्पुडैते आ भार्यनु चूसंटानो चाला बागुन्नावनि अंटानो. What very good? एम बागुन्नानो? I was telling Pastor Satish and sister. नेनु दैवजनुलु कुटुंबंतो नेनु माट्लाडुतुन्नानो. When I do something for my wife. नेनु एप्पुडैना एदैना ना भार्यकु चेस्ते. She says, I know why you are doing this. नानु अंटदि नाकु तेलुसु नुव्वु एंदुकु चेस्तुन्नावु इवन्नी. I said, why? एंदुकु चेप्पु. She said, because you are going to take family seminar. नाकु तेलुसु नुव्वु एंदुकु फैमिली सेमिनार्कि वेल्लबोतुन्नावु. Listen very carefully, my dear loved ones. जाग्रतगा विनंडि ना प्रियुलारा. What is my relationship with my spouse? ना भर्तकुतो गानी ना भार्यतो गानी नेनु एटुवंटि संबंधम कलिगि उन्नानो? Even in my words, there needs to be love. अयो ना माटल्लो कूडा अदि प्रेमतो निंडि उंडाली आ माटलु. Let me ask you, I'm at a distance, but I won't be able to hear you. नेनु कोंचेम दूरंलो उन्नानु मीरु चेप्पेदि नाकु विनबडकपोवच्चु कानी नेनु इदि अडगनिवंडि. When you really love your wife and your husband, how do you call them in Telugu? मीरु निजंगा नी भार्यनु भर्तनु बागा प्रेमिस्ते मीरु एला पिलुस्तारु मी भार्यनु गानी भर्तनु गानी? Yes, please tell me a little louder. कोंचेम गट्टिगा चेप्पाली. Come on husbands, tell me. पर्लेदु भर्तलारा चेप्पंडि. Oh, in the church you don't speak. अहो मीरु संघ चर्चलो माट्लाडरा. How do you call your wife? एप्पुडु एला पिलुस्तारु मी भार्यनि? I will call her Chellam. नेनु ना भार्यनि Chellam अनि पिलुस्तानु. How do you call in Telugu? I do not know. नाकु तेलुगुलो मीरु एला पिलुस्तारु नाकु तेलियदु. एला पिलुस्तारु मीरु? Brother, how do they call here? What Chellam means? What Chellam means? Darling. Okay, darling. In Telugu, how do you call? Telugu lo meer ala pilustaru? Huh? He's saying something. Bangaram is saying. What? Bangaram, gold. Gold. Arre va. Very good. The gold value in Andhra must be very high. Okay, gold. What else? Inkeman pilustaru?
When you are very loving, you call your wife gold. మీరు చాలా మీకు ప్రేమ ఉంటే భార్య మీద ఆమెను బంగారం అని పిలుస్తారు. When you are very angry, how do you call? ఒకవేళ చాలా కోపంగా ఉంటే ఏమని పిలుస్తారు? Gold. Rolled. Gold. Rolled. Pastor saying old. Not rolled gold. Rolled gold. How do you call? ఏమని పిలుస్తారు? When I am very affectionate with my wife, ఎప్పుడైతే నా భార్యతో నాకు చాలా ప్రేమ ఉంటుందో, I call her Kamali. నేను అంటాను నా భార్యను కమలి అని పిలుస్తాను. When I call Kamali, నేను ఎప్పుడైతే కమలి అని పిలుస్తానో, wherever she is in the house, ఆమె ఎక్కడున్నా ఇంట్లో, she will respond. ఆమె నాతో త్వరగా ఆమె స్పందిస్తుంది, మాట్లాడుతుంది. When I am angry, ఎప్పుడైతే నేను కోపంగా ఉంటానో, I say Kamala. నేను అప్పుడు కమలా అంటాను. No response. ఆమె ఏమీ స్పందించదు. Then I go one more step. నేను ఇంకొక మెట్టు ఎక్కుతాను. I said, Mrs. Benjamin, where are you? అప్పుడు అంటే, Mrs. Benjamin, ఎక్కడున్నావు నువ్వు? Please understand. దయచేసి అర్థం చేసుకోండి. Sometimes in our anger we use different words for our spouse. చాలా సార్లు మన కోపంలో కొన్నిసార్లు కొన్ని పదాలు మనము భార్యకు భర్తకు వాడుతుంటాము. Remember these four things in communication. ఇది మీరు మీ ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు ఈ నాలుగు విషయాలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. Husband and wife should have plentiful words. భార్య భర్తల మధ్య చాలా వాళ్ళు మంచిగా మాటలు మాట్లాడుకుంటూ ఉండాలి. Have you gone to a hotel with your wife? ఎప్పుడైనా with మీరు మీ హస్బెండ్ మీ భర్తతో గాని భార్యతో గాని హోటల్ కి వెళ్ళారా? Can I see your hands? How many of you have never gone to the hotel? ఇంతవరకు ఎప్పుడు కూడా మీరు ఎవరైనా హోటల్ కి వెళ్లకుండా ఉన్నారా ఎవరైనా దంపతులు? Please meet me, I'll give you some money, go to the hotel. తర్వాత మీరు నగర రండి, నేను కొన్ని డబ్బులు ఇస్తాను, మీరు వెళ్ళండి కలిసి హోటల్ కి. Very interesting. Husband and wife will go to the hotel. భార్య భర్త ఇద్దరు హోటల్ కి వెళ్తారు. Wife will sit that side, husband will sit this side. ఎదురెదురుగా భార్య భర్తలు కూర్చుంటారు. For 15 minutes no talking. 15 నిమిషాల దాకా వాళ్ళు ఏం మాట్లాడుకోరు. They will look at other people talking. వాళ్ళందరూ వేరే టేబుల్స్ లో ఉన్న వాళ్ళు మాట్లాడుకోవడం చూస్తారు. But they won't look at each other. కానీ వాళ్ళు ఒకరినొకరు చూసుకోరు. Dosa will come. Dosa వస్తది టేబుల్ మీదకి. Sambar and vada will come. Sambar vada అన్న వచ్చేస్తాయి. They will eat. తింటారు వాళ్ళు. Husband will walk. ఆ భర్త వెళ్ళిపోతాడు. 1 kilometer, వైఫ్ విల్ ఫాలో 1/2 kilometer. 1 kilometer దూరం వెళ్తా ఉంటాడు. ఐ డోంట్ నో వై దే ఆర్ కమింగ్ టు ద హోటల్. అయ్యో అట్లాంటప్పుడు వాళ్ళు ఎందుకు హోటల్ కు వస్తున్నారు కలిసి? మై డియర్ ఫ్రెండ్స్, నా ప్రియ సహోదరులారా, ప్లీజ్ టాక్. దయచేసి మంచిగా మాట్లాడుకోండి. సెకండ్ థింగ్ ఇన్ కమ్యూనికేషన్, రెండవది విధంగా వాళ్ళు భావాలు. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ప్లెంటిఫుల్ వర్డ్స్, ఇట్ ఇస్ పర్సనల్ వర్డ్స్. కేవలం ఎక్కువగా వాళ్ళు అంటే చాలా మాటలు మాట్లాడుకోండి కాకుండా వ్యక్తిగతంగా పర్సనల్ గా వాళ్ళతో మాట్లాడాలి. సాంగ్ ఆఫ్ సాలమన్ chapter 5 verse 2, పరమ గీతాలు 5వ అధ్యాయము 2వ వచనం ప్రకారము, వి హావ్ టు బి పర్సనల్ వెన్ వి టాక్ టు అవర్ స్పౌస్. మనము మాట్లాడేటప్పుడు వాళ్ళకు ఎంతో క్లోజ్ గా వ్యక్తిగతంగా వాళ్ళతో మాట్లాడాలి. I was speaking at the Pentecostal church pastors fellowship. అక్కడ ఒక పెంటికోస్టల్ చర్చ్ లో అక్కడ పాస్టర్స్ ఫెలోషిప్ లో నేను మాట్లాడుతున్నాను. సో ఐ వాస్ టెల్లింగ్ ద పాస్టర్స్, అప్పుడు నేను పాస్టర్స్ కి చెప్తున్నాను, యువర్ వైఫ్ ఇస్ యువర్ వైఫ్. నీ భార్య ఆమె నీ భార్య. Talk to your wife as she is your wife. ఆమె నీ భార్య కాబట్టి నీ భార్య లాగా అనుకుని ఆమెతో మాట్లాడు. Sometimes, కొన్నిసార్లు, the pastors come into the house. మనం పాస్టర్లు ఇంటికి వస్తాము. Look at their wives. వాళ్ళ వైఫ్ వాళ్ళ భార్యను చూస్తాము. And then tell the wives, praise the Lord sister. భార్యను చూసి ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అంటాము. బట్ ద బైబిల్ టాక్స్ అబౌట్ పర్సనల్ వర్డ్స్. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళని అంతరంగంగా వారితో మంచిగా క్లోజ్ గా మాట్లాడాలని చెప్తుంది. వాట్ ఇస్ పర్సనల్ వర్డ్స్? పర్సనల్ వర్డ్స్ అంటే ఏంటి? వాట్ మా, ఎలా ఉన్నావు అమ్మా, హౌ ఆర్ యూ, బాగున్నావా? లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఒక ఉదాహరణ ఇస్తాను. ఐ యామ్ ఎ పాస్టర్. నేను ఒక పాస్టర్ ని. షీ కమ్స్ టు మీట్ మీ. ఒక ఆమె వచ్చి నన్ను కలుస్తుంది. ఐ సెడ్ హౌ ఆర్ యు మా. నేను అప్పుడు ఎలా ఉన్నావు అమ్మా, యూఆర్ ఓకే, నువ్వు బాగున్నావా, ఐ ప్రే ఫర్ యు, నేను గురించి ప్రార్థన చేస్తాను. దెన్ మై వైఫ్ కమ్స్. అప్పుడు నా భార్య వస్తుంది. ఐ లుక్ అట్ మై వైఫ్ అండ్ సే, భార్యను చూసి అంటాను, వాట్ యు వాంట్, ఏం కావాలి నీకు? షీ సేస్ వాట్ టు హర్? యు సెడ్ ఎన్న అమ్మా, వాట్ మా, హౌ మా టు మీ? యు సే వాట్? ఒక ఆమె వస్తేనేమో ఏం కావాలమ్మా ప్రార్థన చేయాలని అంటున్నావు, నేను వస్తేనేమో ఏం కావాలి నువ్వు అంటావా? Then my response is, అప్పుడు నేను ఈ విధంగా సమాధానం ఇస్తాను, after all you are my wife. అయ్యో నువ్వు భార్య, నా భార్యవే కదా. Please understand, దయచేసి అర్థం చేసుకో. It is not after all you are my husband, after all you are my wife, they are all in all. Yes, మీరు అనకూడదు, అయ్యో నువ్వు నా భార్యవే కదా, నా భర్తవే కదా అనకూడదు. వాళ్ళే మీకు సంపూర్ణులై ఉన్నారు. Personal words. వాళ్ళతో మంచిగా పర్సనల్ గా వాళ్ళకు వ్యక్తిగతమైన మాటలు మాట్లాడాలి. ప్లెంటిఫుల్ వర్డ్స్, చాలా ఎక్కువ మాటలు వాళ్ళతో మాట్లాడాలి. థర్డ్లీ, మూడవది,
positive words. వాళ్ళను ఉత్తేజపరిచే విధంగా. Song of Solomon chapter 5 verse 16. స్పరమగీతాలు 5వ అధ్యాయము 16వ వచనం ప్రకారము. Let there be positive words in our relationship. ఒకరితో ఒకరు వాళ్ళని ఎంతో ఉత్తేజపరిచే మాటలు మనం మాట్లాడాలి. Let us not always say something drastic to our spouse. ఎప్పుడు కూడా భార్యను భర్తను పట్టుకొని ఏదో వాళ్ళని బాధపెట్టే విధంగా మాట్లాడకూడదు. Let there be words of encouragement. అయ్యో వాళ్ళని ఎంతగానో మీరు ఎంకరేజ్ చేసే విధంగా మాట్లాడాలి. Look at your husband and say you're looking nice. వాళ్ళ మీ భర్తను చూసి చూడండి అనండి, నువ్వు చాలా బాగా కనబడుతున్నావు. I like the way you are walking. నువ్వు ఎలా నడుస్తున్నావో చూస్తే నాకు చాలా ఇష్టం అని చెప్పండి. I like the way you are playing with the children. పిల్లలతో ఆడడం చూస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది. Look at your wife and say I like the way you cook the food. నీ భార్యను చూసానండి, నువ్వు ఏ విధంగా వంట చేస్తావు అది నాకు చాలా నచ్చుతుంది అని చెప్పండి. దట్ ఇస్ వాట్ ద బైబిల్ టాక్స్ అబౌట్ బీయింగ్ వెరీ పాజిటివ్. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే అలాంటి మంచి మాటలు వాళ్ళని బలపరిచే మాటలు మాట్లాడమని చెప్తుంది. అండ్ లాస్ట్లీ ఆఖరుగా ఇట్ ఇస్ ప్యాషనేట్ వర్డ్స్. వాళ్ళను ఎంతో passionate words. వాళ్ళ ఎంతో ప్రేమతో వాళ్ళని ఎంతగానో ఆదరించి మాటలే ఉండాలి. సాంగ్ ఆఫ్ సోలమన్ చాప్టర్ 2 వర్స్ 8 టు 14. పరమగీతాలు 2వ అధ్యాయము 2nd చాప్టర్ వర్స్ 8 to 14. 8 నుండి 14వ వచనాలు. Passionate words are words that comes out of compassion. అది ఎంతో భావోద్రేకముతో వాళ్ళ హృదయమును ఆనందంతో చెప్పే మాటలవి. What can I do for you? నీతో నీకేమైనా నేను చేయొచ్చా? Amma, you're such a blessing. నువ్వు నాకు ఎంత దీవెనకరమైన వ్యక్తివి. My dear loved ones. నా ప్రియులారా. Being a marriage counselor for many years. నేను మ్యారేజ్ కౌన్సిలర్ గా వాళ్ళకి ఆలోచన చెప్తూ ఎన్నో సంవత్సరాల నుంచి నేను గడుపుతున్నాను. Many times I have heard this. చాలా సార్లు నేను ఇది విన్నాను. Where the wife has said. ఎందుకంటే కొన్నిసార్లు భార్యలు అంటారు. I don't need anything. I have everything in my house. భార్యలు అంటారంట, నాకు ఏమీ వద్దు, నాకు అన్ని ఉన్నాయి ఇంట్లో. God has blessed us with everything. దేవుడు నాకు అన్ని సమృద్ధిగా ఇచ్చాడు. All that I'm asking is some affection from my spouse. కేవలం నేను అడిగేది, నేను కోరుకునేది ఒకటే, నా భర్త నుండి కొంచెం ప్రేమ కావాలి. Many times the wives have cried. చాలా సార్లు ఈ విధంగా భార్యలు ఏడ్చారు. I am a provider in the house. నేను అన్ని ఇస్తాను ఈ కుటుంబంలో ఇంట్లో. I need love. నాకు ప్రేమ కావాలి. My dear sisters, నా ప్రియ సహోదరులారా, many times the husbands are used as finances for the house. Chala sarlu bartalu va meekem kavalo aarthikanga meeku support chesi anni samakurchevar laga vaadabartaru. Maybe you think the husband does not need that kind of a concern. Bosha meer anukuntunaremo bartaku alanti vallato aanandanga uttejintanga vartha maatladalsa avasaram led anukuntunaremo. We need to be concerned about one another. ఒకరిని గురించి ఒకరు మనం దయచేసి పట్టించుకోవాలి. ది 8th రిలేషన్షిప్, 8వ సంబంధం, 7th రిలేషన్షిప్, సారీ 7వ సంబంధము, ఇస్ ఎ ట్రూత్ఫుల్ రిలేషన్షిప్. వాళ్ళది నిత్యమైన, అది నిజమైన సంబంధము. మేబీ యూ విల్ నాట్ అగ్రీ విత్ మీ. మీరు బహుశా నాతో అంగీకరించకపోవచ్చు. బట్ ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఎ ట్రూత్ఫుల్ రిలేషన్షిప్. కానీ నేను నమ్ముతున్నాను అది నిజమైన, నీతియుక్తమైన, నిజమైన సంబంధం అని నమ్ముతున్నాను. బిట్వీన్ జోబ్ అండ్ హిస్ వైఫ్. యోబు మరియు అతని భార్యకు గల మధ్య సంబంధము. ఇన్ చాప్టర్ 2 వర్స్ 8 9 అండ్ 10 ఆఫ్ జోబ్. యోబు గ్రంథము 2వ అధ్యాయము 8, 9, 10 వచనాల ప్రకారము. జోబ్ సాట్ ఆన్ ది యాష్ హీప్ టు షో హిస్ సారో అండ్ వైల్ హి వాస్ స్క్రేపింగ్ హిస్ సోర్స్ విత్ ద బ్రోకెన్ పీస్ ఆఫ్ పాటరీ, హిస్ వైఫ్ ఆస్క్డ్, వై డు యు స్టిల్ ట్రస్ట్ గాడ్? వై డోంట్ యు కర్స్ హిమ్ అండ్ డై? జోబ్ రిప్లైడ్, Don't talk like a fool. If we accept blessings from God, we must accept trouble as well. In all that happened, Job never once said anything against God. అతడు ఒళ్ళు గొక్కుకునుటకై చిల్లు పెంక తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నువ్వు ఇంకను యథార్థతను వదులుకోయుందువా? దేవుని దూషించి మరణము కమ్మలేను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుచున్నావు, మనము దేవుని వల్ల మేలు అనుభవించుదమా, కీడు ను మనము అనుభవింప తగదా అనెను. యు ఆర్ సేయింగ్, వై ఇస్, లుక్ అట్ జోబ్స్ వైఫ్, వై ఇస్ షీ సేయింగ్ దట్? మీరు అనుకోవచ్చు, యోబు యొక్క భార్యను చూడండి ఆమె ఏమంటుందో. బట్ ఐ బిలీవ్ జోబ్స్ వైఫ్ వాస్ అబ్సల్యూట్లీ ట్రూత్ఫుల్. కానీ నేనేమనుకుంటున్నానంటే యోబు యొక్క భార్య ఆమె నిజమే చెప్తుంది, సత్యమే చెప్తుంది. షీ డిడ్ంట్ వాంట్ టు సీ హర్ హస్బెండ్ గో త్రూ పెయిన్. అయ్యో తన భర్త అలాంటి వేదన ద్వారా వెళ్ళడం ఆమెకి ఇష్టం లేదు. షీ కెనాట్ హ్యాండిల్ ద హస్బెండ్ సఫరింగ్. అయ్యో ఆ భర్త అలాంటి వేదన ద్వారా ఆమె ఉండలేకపోతుంది. షీ వాంట్స్ హర్ హస్బెండ్ అలైవ్. ఆమె యొక్క భర్త మంచిగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది. షీ ఇస్ సేయింగ్, డూ వాట్ ఎవర్ యు వాంట్ టు డూ, బట్ ఐ వాంట్ యు అలైవ్. కానీ నువ్వేం చేస్తావో చేయవు, కానీ నువ్వు మంచిగా సజీవంగా
సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామే. Sometimes we misunderstand our spouse. కొన్నిసార్లు మన భర్తను మన భార్యను మనము వాళ్ళని మిస్అండర్స్టాండ్, వాళ్ళని సరిగా అర్థం చేసుకోము. We get angry with them. వాళ్ళతో మనం చాలా కోపగిస్తాము. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సోదరులారా, let us listen to the heartbeat of your spouse. అయ్యో మీ భార్య మీ భర్త యొక్క హృదయ స్పందన అని మీరు వినండి. And then we find the last relationship. ఆఖరిగా మనము చూసే సంబంధము ఇస్ అన్ ఆనరింగ్ రిలేషన్షిప్, ఒకరిని ఒకరు ఘనపరుచుకునే సంబంధము. అక్విలా అండ్ ప్రిసిల్లా, అక్విలా అండ్ ప్రిసిల్లా అనే ఈ ఇద్దరి మధ్యలో ఉన్న సంబంధము. ఇన్ చాప్టర్ 18, అపొస్తుల కార్యాలు 18వ అధ్యాయము వర్స్ 3 మూడవ వచనము, దే వర్ టెంట్ మేకర్స్, వాళ్ళు టెంట్స్ కుట్టుకొని వాళ్ళు పని చేస్తున్నారు. పౌల్ ఆల్సో వాస్ ఎ టెంట్ మేకర్. పౌలు కూడా వాళ్ళు డేరాలో చేసే వృత్తిలో ఉన్నాడు. హి స్టేడ్ విత్ దెం అండ్ వర్క్ టుగెదర్. వాళ్ళతో కలిసి పౌలు కలిసి పని చేస్తున్నాడు. అండ్ దెన్ ఇన్ చాప్టర్ 18 వర్స్ 19, అపొస్తల కార్యాలు 18వ అధ్యాయము 19వ వచనం ప్రకారము, త్రీ ఆఫ్ దెం అరైవ్డ్ ఇన్ ఎఫెసస్, ముగ్గురు కూడా వాళ్ళు ఎఫెసుకు వచ్చారు. పౌల్ లెఫ్ట్ ప్రిసిల్లా అండ్ అక్విలా. పౌలు ప్రిసిల్లా అక్విలాను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. హి వెంట్ ఇంటు ద జూయిష్ మీటింగ్, అక్కడ యూదుల వాళ్ళు ఉన్న అక్కడ సినోగాకి ఆయన వెళ్ళాడు. టు టాక్ టు ద పీపుల్, వాళ్ళతో మాట్లాడడానికి ఆయన వెళ్ళాడు. లుక్ అట్ అక్విలా అండ్ ప్రిసిల్లా. కానీ అక్విలా ప్రిసిల్లాను మీరు గమనించండి, దే వర్క్ టుగెదర్, వాళ్ళు కలిసి పని చేశారు. దే వర్షిప్ టుగెదర్, వాళ్ళు కలిసి ఆరాధించారు. దే విట్నెస్ టుగెదర్, వాళ్ళిద్దరు కలిసి సాక్ష్యం చెప్పారు. The husband was not threatened by the wife. అయ్యో భర్త భార్యను బట్టి భయపడుతూ లేడు. The wife was not threatened by the husband. భార్య భర్తను బట్టి భయపడుతూ లేదు. They supported each other. వారిని ఒకరు ఒకరు సహకరిస్తూ వాళ్ళు ముందుకెళ్తున్నారు. They opened their home for teaching. వాళ్ళ ఇల్లును వాళ్ళు తెరిచారు పౌలు వాడుకోవడానికి, బోధించడానికి. My dear brothers and sisters, ప్రియ సహోదరి సోదరులారా, how do I honor my wife? ఏ విధంగా నా భార్యను నేను ఘనపరచవచ్చు? You know, somebody said this, I don't remember. నాకు ఎవరు చెప్పారో తెలియదు, కానీ ఈ విషయం ఒకరు చెప్పారు. Husbands, భర్తలారా, the best gift you can give to your children, మీరు ఇచ్చే శ్రేష్టమైన బహుమానము పిల్లలకు ఏమైందో తెలుసా? Is to honor the mother of the children. ఎందుకంటే ఆ పిల్లల యొక్క తల్లిని మీ భార్యను మీరు బహుగా గణపరచాలి. Sisters, మన సహోదరులారా, the best gift you can give to the children, మీరు శ్రేష్టమైన బహుమానము పిల్లలకు ఏది ఇవ్వవచ్చో తెలుసా? Is to honor the father of those children. ఆ పిల్లలకు తండ్రి అయిన మీ భర్తను మీరు ఘనపరచాలి. Did you look at all the relationships? మీరు గమనిస్తున్నారా ఈ సంబంధాలన్నీ మనం చూస్తున్నాము? A blaming relationship. ఒకటేమో నింద మోపుకునే సంబంధము. A stabbing relationship. ఒకటేమో వెనుక నుంచి వాళ్ళను గాయపరిచే సంబంధము. An instigating relationship. అదే ఒక వాళ్ళు ప్రేరేపణ కలిగించి వాళ్ళని ప్రేరేపించే సంబంధము. An honoring relationship. ఒకటేమో ఘనపరిచే సంబంధము. You find a truthful relationship. నిజమైన సత్యమైన సంబంధము. Look at all these relationships. ఈ సంబంధాలన్నీ మీరు గమనించండి. Adam listened to Eve. ఆదాము హవ్వ మాట విన్నాడు. Abraham listened to Sarah. అబ్రహాము సారాయి మాట విన్నాడు. Isaac listened to Rebecca. ఇస్సాకు రిబ్కా మాట విన్నాడు. Sapphira listened to Ananias. Sapphira nemo Ananias mata vinnadi. But Job did not listen to his wife. Kani Job matram tana bharya mata vinledu. Here is the truth. Ade ide satyamu. Beware of ungodly advice that comes from your home. Chala jagrataga undali. Devuniki vetirekanga vache aalochanalu mee kutumbam nunchi vachinappudu danni angikarinchakoddu. Whether it is husband or wife. Adi bharya kavachchu bharte kavachchu. Any ungodly advice that destroys the life of an individual, watch out. దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు ఇచ్చే ఆలోచనను మీరు స్వీకరించొద్దు, ఎందుకంటే అది వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుంది. Let me bring out the 6 truths from this. ఇది దీనిలో నుంచి నేను 6 సత్యాలను నేను బయటికి తీసుకురావాలని ఆశిస్తున్నాను. Here is the first one. మొదటి సత్యము, never look for convenience, look for conviction. అయ్యో మీరు మీ యొక్క మీ ఇష్టాన్ ప్రకారం మీరు ఉండకూడదు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడో అది మీరు గమనించండి. Don't look for things that is convenient for you. Look for things that will please God. మీకు ఈజీగా మీకు సహకారంగా ఉండేవాడి గురించి చూడొద్దు, కానీ దేవునికి ఏది ఇష్టమో అది మీరు గమనించండి. The second thing. రెండవ సత్యము, be God pleasers more than spouse pleasers. అయ్యో దేవుణ్ణి సంతోషపెట్టేవారిలాగా ఉండాలి, కానీ భర్తనో భార్యనో సంతోషపెట్టేవారిలాగా మనం ఉండకూడదు. Because of the final day. ఎందుకంటే ఆఖరి దినమున, we have to stand before the presence of the living God. మనము సజీవుడైన దేవుని సన్నిధిన మనం నిలబడి లెక్క అప్పచెప్పాలి. Thirdly. మూడవది,
Do not hide the truth for fear of punishment. ಅಯ್ಯೋ ಇದೋ ಇದೋ ಶಿಕ್ಷೆ ವಸ್ತುಂದನಿ ಆ ಸತ್ಯಾನಿ ಮೀರು ಕಪ್ಪಿ ಪೆಟ್ಟಕೊಡುದು. If the children needs to be disciplined mother, tell the truth. ಒಕವೇಳ ಪಿಲ್ಲಲಕು ಕ್ರಮಶಿಕ್ಷಣ ಚೇಸೇ ತಲ್ಲಿ ಕಾವಲ್ಸೊಸ್ತೆ ಮೀರು ತಪ್ಪಕುಂಡಾ ಚೆಪ್ಪಾಲಿ. Fathers, if the children need to be disciplined, tell the truth. ಮೀರು ಒಕವೇಳ ತಂದ್ರುಲಾರ ಒಕವೇಳ ಪಿಲ್ಲಲ್ನಿ ಕ್ರಮಶಿಕ್ಷಣಲೋ ಪೆಟ್ಟಾಲ್ಸಿನ ಅವಸರಂ ಒಸ್ತೇ ಮೀರು ತಪ್ಪಕುಂಡಾ ಮೀ ಬಾರತೋ ಚೆಪ್ಪಾಲಿ. Fourthly. ನಾಲ್ಗವದಿ. Do not look at your spouse as a competitor. ಎಪ್ಪಡು ಕೂಡ ಮೀ ಒಕ ಬರ್ತನೋ ಭಾರ್ಯನೋ ಚೂಸಿ ಮೀಕು ಒಕ ಕಾಂಪಿಟೀಟರ್ ಗಾ ಮೀತೋ ಪೋರಾಡೇ ವ್ಯಕ್ತಿಗಾ ಮೀರು ಚೂಡಕೂಡದು. Because God is calling you to compliment each other. ಎಂದುಕಂಟೇ ದೇವುಡು ಒಕರ್ನಿ ಒಕರು ಹೆಚ್ಚಿಂಚುಕೊನಿ ಸನ್ಮಾನಿಂಚುಕೊಡಾನಿಕ್ ಮಿಮ್ಮಲ್ನಿ ಪಿಲುಸ್ತುನಾಡು. This couple was traveling in the train. ಈ ಇದ್ದರು ಈ ಜಂಟ ವಾಳ್ ಟ್ರೈನ್ಲೋ ಪ್ರಯಾಣ ಚೇಸ್ತುನಾರು. Their compartment came outside the station. ವಾಳ ಕಂಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಎಕ್ಕಡಕೊಚ್ಚಿಂದಂತೆ ಟ್ರೈನ್ ದಾಟಿಂದಿ ಸ್ಟೇಷನ್ ಬಯಟಕ್ಕೆ ವಚ್ಚಿಂದ ಕಂಪಾರ್ಟ್ಮೆಂಟ್. There was a big gap between the steps and the platform and the ground. ಇಪ್ಪುಡು ದಿಗಡಾನಿಕಿ ಆ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ದಾಟಿಪೋಯಿಂದು ಕಾಬಟ್ಟಿ ಕಿಂದಿಕಿ ದಿಗಡಂ ಕೊಂಚಂ ಕಷ್ಟಂಗಾ ಉಂದಿ. The lady was trying to get down. ಅಯ್ಯೋ ಆ ವಾಳ ಭಾರ್ಯ ದಿಗಡಾನಿಕಿ ಪ್ರಯತ್ನ ಚೇಸ್ತುಂದಿ. Husband said, the man said, wait a minute. ಅಪ್ಪುಡು ಭರ್ತ ಅನ್ನಾಡು ಆಗು ಅನ್ನಾಡು. He got down. ಆಯನೆ ದಿಗಾಡು. He bent down. ಆಯನ ವಂಗಾಡು. And he told her, put your leg on me and then put it on the ground. ಅಪ್ಪುಡು ಅನ್ನಾಡು ನಾ ವೀಪ್ ಮೀದ ನೀ ಪಾದಂ ಮೋಪಿ ನು ಕಿಂದಿಕಿ ದಿಗು. They got down. ಅಪ್ಪುಡು ವಾಳ ಆ ವಿಧಂಗಾ ಕಿಂದಿಕಿ ದಿಗಾರು. People were watching. ಅಂದರೂ ಅಕ್ಕಡನ್ನ ವಾಳ ಚೂಸ್ತುನಾರು. They came to him and said, ಅಪ್ಪುಡು ವಾಳ ಅಂದರೂ ವಚ್ಚಿ ಅನ್ನಾರು, you are a very good brother. ನುವ್ವು ಚಾಲಾ ಮಂಚಿ ಅನ್ನಯ್ಯವು ಅರು ತಮ್ಮುಡ್ವಿ. We have never seen a brother helping a sister like that. ಅಯ್ಯೋ ಇಲಾಂಟಿ ಸಹೋದರುನ್ನಿ ನೇನು ಎಪ್ಪುಡು ಚೂಡ್ಲೇ, ಇಲಾಂಟಿ ಸಹೋದರಿಕಿ ಸಹಾಯ ಚೇಸೇ ಸಹೋದರುನ್ನಿ ಎಪ್ಪುಡು ಚೂಡ್ಲಾ. She heard it. ಅಪ್ಪುಡು ಆಮೆ ಈ ಮಾಟ ವಿನ್ನದಿ. She said, ಆಮೆ ಅನ್ನದಿ, we are not brothers and sisters. ಮೇಮ್ ಇಕ್ಕಡ ಅಕ್ಕ ಅನ್ನ ಚೆಲ್ಲೆಲೋ ಅನ್ನ ತಮ್ಮ ಕಾದಂಡಿ ಮೇಮು. She said, we are husband and wife. ಮೇಮು ಭಾರ್ಯ ಭರ್ತಲಂ ಅಂತ ಚೆಪ್ಪಿಂದಿ. And those people said, ವಾಳ ಅನ್ನಾರು, but you look the same. కానీ మీరు చూస్తే మీరు ఒకేలాగా అనిపిస్తున్నారే. షీ సెడ్ దేర్ ఇస్ అ సీక్రెట్ బిహైండ్ ఇట్. అవును దీనిలో ఒక రహస్యం దాగి ఉంది. దే సెడ్ వాట్ ఇస్ ద సీక్రెట్. ఏంటా రహస్యము? హీ సెడ్ వి బోత్ ఆర్ లివింగ్ టుగెదర్ ఫర్ 50 ఇయర్స్. మేము 50 సంవత్సరాల నుంచి మేము కలిసే జీవిస్తున్నాము. మై డియర్ ఫ్రెండ్స్, నా ప్రియ సహోదరులారా, వెన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ లివింగ్ టుగెదర్ ఇన్ యూనిటీ, అవర్ బిహేవియర్ సమ్ టైమ్స్ లుక్స్ ద సేమ్, అవర్ ఫేస్ విల్ రిఫ్లెక్ట్ ద సేమ్, అవర్ యాక్షన్ విల్ ఇండికేట్ ద సేమ్. ఎప్పుడైతే భార్య భర్తలు ఐక్యత కలిగి వాళ్ళు ఆ విధంగా జీవిస్తుంటారో వాళ్ళు చూడ్డానికి ఒకేలాగుంటారు, వాళ్ళ మాట తీరు ఒకేలాగుంటుంది, వారి వ్యక్తిత్వము అన్ని విషయాల్లో వాళ్ళు ఒకే రకంగా యునిక్ గా వాళ్ళు ఉంటారు. ద ఫిఫ్త్ థింగ్ దట్ కమ్స్ అవుట్, ఐదవది ఏంటంటే, యువర్ కాల్ టు బిల్డ్ యువర్ స్పౌస్ అండ్ నాట్ బ్రేక్ యువర్ స్పౌస్. నువ్వు పిలువబడ్డావు, నీ భార్యను నీ భర్తను నువ్వు ఆమెను కట్టాలి, కూలగొట్టడానికి పిలువబడలేదు నువ్వు. Because in the final day the Lord will ask me, ఎందుకంటే ఆఖరి దినంలో దేవుడు నన్ను అడుగుతాడు, బెంజమిన్ ఐ గేవ్ కమలా టు యు, బెంజమిన్ నిన్ను కమలానిచ్చాను, వాట్ హావ్ యు డన్ టు ద ఇమేజ్ దట్ ఐ గేవ్ యు, అయ్యో నీకు ఇచ్చిన స్వరూపాన్ని నువ్వేం చేసావు. మై డియర్ హస్బెండ్స్, నా ప్రియ భర్తలారా, వి కెన్ బిల్డ్ ఆన్ ద క్యారెక్టర్ ఆఫ్ ద వుమన్ గాడ్ హస్ గివెన్ us. మనము మన భార్య యొక్క వ్యక్తిత్వాన్ని వికసించే విధంగా మనం ప్రవర్తించవచ్చు. యు కెన్ కాంట్రిబ్యూట్ టు ద ఇమేజ్ ఆఫ్ ద హస్బెండ్, దే భర్త యొక్క స్వరూపాన్ని ఇంకా మెరుగుదిద్దే విధంగా భార్య ప్రవర్తించవచ్చు. ఆర్ యు కెన్ బ్రేక్ దెం టు నథింగ్, లేదా మీరు వాళ్ళని విరగొట్టి ఎందుకు పనికి రాకుండా కూడా చేయవచ్చు. ఐ యామ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రోత్ స్పిరిచువల్ గ్రోత్ ఆఫ్ మై వైఫ్, నా భార్య యొక్క ఆత్మీయ యొక్క ఎదుగుదలకు నేనే కారణమై ఉన్నాను. She is responsible for my spiritual growth. అదే విధంగా నా యొక్క ఆత్మ ఎదుగుదలకు ఆమె కూడా కారణమై ఉన్నది. My dear husband, see if your wife is reading the word of God. దయచేసి భర్తలారా మీరు గమనిస్తున్నారా, మీ భార్యలు వాక్యం చదువుతున్నారా? See if she is spending time alone with God. ఒకవేళ ఆమె వ్యక్తిగతంగా దేవుడితో సమయం గడుపుతుందా? My dear sister, see if the husband is reading the word of God. నా ప్రియ సహోదరులారా మీరు గమనిస్తున్నారా, మీ భర్తలు వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? You are accountable. ఎందుకంటే మీరు లెక్క అప్పజెప్పవలసినవారు. To be presentable in the presence of God. ఎందుకంటే మనం ఇద్దరము భార్య భర్తలు ఇద్దరు దేవుని సమక్షము నిలబడవలసి ఉంది. Lord, am I building my spouse or am I breaking my spouse? ప్రభువా, నా భార్యను భర్తను నేను కడుతున్నానా లేదా కూలగొడుతున్నానా? Sixthly, ఆరవదిగా, focus on strengthening relationship. మీరు ఎప్పుడు కూడా మీ దృష్టి ఒకరిని ఒకరు బలపరుచుకునే విధంగా ఉండాలి. Sustaining relationship. ఎప్పటికైనా కూడా ఆ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా సహాయం చేయాలి. లార్డ్, మై రిలేషన్షిప్ రైట్ నౌ ఇస్ వెరీ వీక్. ప్రభువా, ప్రస్తుతం మా మధ్య సంబంధం చాలా బలహీనంగా ఉంది. కెన్ ఐ సే సంథింగ్?
నేను ఒకటి చెప్పొచ్చండి. వన్ ఆఫ్ ద స్ట్రగుల్స్ దట్ ఐ యామ్ గోయింగ్ త్రూ. నేను వ్యక్తిగతంగా ఒక సమస్య ద్వారా వెళ్తున్నాను. ది అటాక్ ఇన్ ద క్రిస్టియన్ హోమ్ ఇస్ నాట్ ద డైనింగ్ హాల్. క్రైస్తవ కుటుంబంలో జరిగే శత్రువు యొక్క పన్నాగం ఏంటంటే కిచెన్ లో అది జరగట్లేదండి. ది అటాక్ ఇస్ నాట్ ఈవెన్ ఇన్ ద బెడ్రూమ్. అది బెడ్రూమ్ లో కూడా అతను ఆ శత్రువు అటాక్ చేయట్లేదు. ది అటాక్ ఇస్ నాట్ ఇన్ ద ఫ్రంట్ రూమ్. ఆ ఫ్రంట్ రూమ్ లో కూడా ఆ అటాక్ అనేది సైతాన్ చేయట్లేదు. సైతాన్ విల్ డెఫినెట్లీ అటాక్ ది ఫ్యామిలీ ఆల్టర్. ఎందుకంటే ఎక్కడ అటాక్ చేస్తుందంటే భార్య భర్తలు వచ్చి కలిసి ప్రార్థన చేసుకునే విషయంలో అది చాలా తీవ్రంగా అటాక్ చేస్తుంది. బ్రదర్స్ ఇట్ ఇస్ మై పెయిన్. సహోదరులారా ఇది నా ఎంతో వేదన. బై ద టైమ్ ఐ కమ్ హోమ్ మై చిల్డ్రన్ ఆర్ ఫాస్ట్ అస్లీప్. నేను ఇంటికి వెళ్ళే లోపల నా మన కుమారులంతా పడుకున్నారు. మెనీ టైమ్స్ ఐ మిస్డ్ అవుట్ ఆన్ ద ఫ్యామిలీ ప్రేయర్. చాలా సార్లు నా కుటుంబంతో కలిసి ప్రార్థన చేయలేకపోతున్నా నేను. సో ఐ క్వైట్లీ హావ్ టు నీల్ డౌన్ నెక్స్ట్ టు మై చిల్డ్రన్, పుట్ ఎ క్రాస్ ఆన్ ద హెడ్ అండ్ ప్రే అండ్ క్వైట్లీ మూవ్. మౌనంగా నేను పడుకున్న నా పిల్లలకు సిలువ గుర్తు వేసి నేను ప్రార్థన చేసి నేను వెళ్ళిపోతున్నాను. మెనీ టైమ్స్ విత్ మై టియర్స్ I say, Lord, I'm sorry, Lord, I could not spend time with my children. చాలా సార్లు నేను ఎంతో కన్నీటితో నేను అంటున్నాను, ప్రభు అయ్యో నేను పిల్లలతో సమయం గడపలేకపోతున్నాను అని అనేవాన్ని. And when there is a disagreement with my wife, ఎప్పుడైతే నా భార్యతో నాకు ఏదైనా వ్యత్యాసం వచ్చినప్పుడు, we are unable to pray together. మేము ఇద్దరం కలిసి ప్రార్థన చేయలేకపోతున్నాము. Please listen. దయచేసి వినండి. When there is no family altar, there will be disturbance in your home. ఎప్పుడైతే కుటుంబముగా మీరు కలిసి ప్రార్థన చేయడము మానివేస్తారో తప్పకుండా ఎన్నో కష్టాలు కుటుంబంలో వస్తాయి. I can be a preacher of the word. నేను వాక్యాన్ని ప్రసంగించవచ్చు. I can be worker in the church. నేను చర్చిలో బాగా పని చేయవచ్చు. I can read the Bible. నేను వాక్యాన్ని బాగా ధ్యానించవచ్చు. But as husband and wife, when we do not pray together, there is confusion and conflict in the home. కానీ ఎప్పుడైతే భార్యలు భర్తలుగా మేము కలిసి దేవుణ్ణి ప్రార్థించి ఆరాధించకపోతే కుటుంబంలో ఎన్నో సమస్యలు క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడతాయి. Who should take the initiative? ఎవరు ముందు అడుగు వేయాలి? My dear husbands, every man should take the initiative. నా ప్రియ భర్తలారా ప్రతిసారి పురుషుడు మొదటగా భర్తనే మొదటి అడుగు వేయాలి. Many times in my house, చాలా సార్లు నా ఇంట్లో, my wife is the one who says, get up, pray. నా భార్య వచ్చి నన్ను లేపుతుంది, లేచి ప్రార్థన చేయి. She always reminds. ఎప్పుడు నాకు గుర్తు చేస్తుంటుంది. Comfortable watching cricket match together. మేమిద్దరము కలిసి క్రికెట్ మ్యాచ్ చూస్తుంటాము. కంఫర్టబుల్ ఇన్ సిటింగ్ అండ్ టాకింగ్ టు ద చిల్డ్రన్. కలిసి కూర్చొని పిల్లలతో మాట్లాడుతుంటాము. బట్ ఐ డు నాట్ నో వై దర్ ఇస్ అ డిఫికల్టీ ఇన్ ఫ్యామిలీ ప్రేయర్. కానీ ఎందుకు కలిసి ప్రార్థన చేసే విషయంలో మాత్రం ఎంతో ప్రతిఘటన ఎదుర్కొంటున్నాము. మై డాడ్ అండ్ మామ్ ఆర్ ఆర్డినరీ పీపుల్. నా యొక్క తల్లిదండ్రులు మా సాధారణమైన వ్యక్తులు. బోత్ వేర్ నర్సింగ్ సూపరింటెండెంట్స్ ఇన్ హాస్పిటల్. వాళ్ళు కూడా ఇద్దరు కూడా నర్సింగ్ సూపరింటెండెంట్స్ గా హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు. నాట్ వెరీ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద చర్చ్. వాళ్ళు చర్చ్ పరిచర్యలు ఎక్కువగా వాళ్ళు పార్టిసిపేట్ చేసే వాళ్ళు కాదు. దే బోత్ క్వైట్లీ కమ్ సిట్ ఇన్ ద లాస్ట్ రో అండ్ క్వైట్లీ గో. వాళ్ళు మెల్లగా ఆఖరి బెంచ్ లో కూర్చొని అయిపోయిన తర్వాత వెళ్ళిపోయే వాళ్ళు. బట్ వన్ thing they never compromise. Kani okka vishayamlo vallu matram eppudu venukaku tiyaledu. His family prayer. Vallu kutumba prarthana vishayamlo. Even if you are fast asleep. Oka vela padukunna kuda oka vyakti. My daddy will literally carry me and put me there in the front room. Nenu oka vela padukunna kuda ma nana vachi nannu ettukoni poi prarthana chesetappudu vala madhyalo petti prarthana chese vaadu. Whether I am praying or sleeping, I have to be there. Nenu padukunnana prarthana chestunnana lekapoyina kuda akkada nenu tappakunda undali. You know what is the result? ఏమైందో తెలుసా అండి ఆ విధంగా చేస్తే? They have four children. వాళ్ళకు నలుగురు పిల్లలు ఉన్నారు. All four of us are in the ministry today. నలుగురము మేము నలుగురము కూడా దేవుని పరిచర్యలో ఉన్నాము. But I am ashamed. కానీ నాకు చాలా సిగ్గుగా ఉంది. I tell this to my wife. నా భార్యతో నేను చెప్తుంటాను. Ordinary parents. అయ్యో వాళ్ళు సాధారణమైన నా తల్లిదండ్రులు. Family prayer. కానీ కుటుంబ ప్రార్థనకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. Preacher of the word. కానీ వాక్యాన్ని ప్రసంగిస్తున్న నేను. No family prayer. కానీ కుటుంబ ప్రార్థన లేదే. My dear sister. నా ప్రియ సహోదరులారా. My dear brothers. నా ప్రియ సహోదరులారా. No matter what argument goes on between you and your wife. మీ మధ్యలో ఎటువంటి సమస్యలు వ్యత్యాసం ఉన్నప్పటికీ. Before you go to bed, kaani meeru padakaku pokamundu quietly kneel down and pray. Daichesi meeriddaru mokarinchi prarthinchali. I tried late night. Chaala late tarvata late night lo nenu prayatnam chesanu. Nothing worked. Emi jaragaladu. I tried in the afternoon. Madhyana kalam prayatnam chesanu em jaragaledu. Nothing worked. Em jaragaledu.
And so we decided to get up morning, early morning. అప్పుడు మేము రాత్రి ప్రయత్నం చేసాం ప్రార్థన చేద్దామని, మధ్యాహ్నం ప్రార్థన చేద్దామని, కానీ అప్పుడు మేము ఉదయమే లేసి ప్రయత్నం చేసాం. Even before the children could get up. పిల్లలు లేవక ముందే మేము లేసేవాళ్ళము. My wife and I, we are there at about 4:30. 4:30 ఉదయమున సమయంలో నేను నా భార్య కలిసి ఉన్నాం అక్కడ. Discuss about the needs of our children and grandchildren. మన పిల్లలు మనవళ్ళు మనవరాళ్ళకు అవసరతల గురించి మేము చర్చించాము. And pray together. మేము కలిసి ప్రార్థన చేసాం. Is your family altar intact? మీ యొక్క కుటుంబ కుటుంబము కలిసి ఆ విధంగా ప్రార్థన చేస్తున్నారా? Has pride destroyed it? లేదా గర్వం అనేది ఆ కుటుంబ ప్రార్థన నాశనం చేస్తుందా? Unforgiving spirit has it destroyed it? లేదా క్షమించలేని ఆత్మ దాన్ని నాశనం చేస్తుందా? Disagreement has it destroyed it? లేదా మీ మధ్యలో ఉన్న వ్యత్యాసము ఆ ప్రార్థనను తీసివేస్తుందా? Would you please make a decision tonight? దయచేసి ఈ రోజు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారా? Lord, tonight we will have a family altar. ప్రభువా, ఈ రోజు ఈ రాత్రి కాల సమయము మేము కలిసి ప్రార్థన చేస్తాము. లార్డ్, ఇన్ దట్ ఫ్యామిలీ ఆల్టర్ వి విల్ కమ్ టుగెదర్ అండ్ సీక్ ఫర్గివ్నెస్. ఓ లార్డ్, ప్రభువా, ఆ ప్రార్థన కుటుంబ ప్రార్థనలో మేము వచ్చి మేము ఒకరినొకరు క్షమాపణ అడుగుతాము. బట్ దెన్ యు ఆస్క్ మీ, ఒకవేళ మీరు అడగవచ్చు నన్ను, హౌ కెన్ మై మ్యారేజ్ బి సో ఫ్రెష్? మీరు అడగవచ్చు, నా వివాహం ఎప్పుడు కూడా తాజాగా ఎలా ఉండగలుగుతుంది? And let me say that and finish it. నేను ఇది చెప్పి ముగించాలనుకుంటున్నానండి. And then I will give it to the pastor, Pastor Satish. తర్వాత పాస్టర్ గారికి నేను మైక్ ఇస్తాను. How to keep my marriage so fresh? నా వివాహాన్ని, వివాహ జీవితాన్ని తాజాగా నేను ఎలా ఉంచుకోవాలి? Yes, we are married for 36 years. అవును, 36 సంవత్సరాలైంది నాకు వివాహం జరిగి. Can we still enjoy our relationship? కానీ ఇప్పటికీ కూడా మా ఇద్దరి మధ్య అలాంటి అన్యోన్య సంబంధం ఉన్నదా? After a few years when both of us lose our teeth, can we still enjoy? కొన్ని సంవత్సరాల తర్వాత మా ఇద్దరి పనులు ఊడిపోతాయి, అప్పటికి కూడా మేము ఇద్దరం ఆనందిస్తుంటామా? When we start walking with the walking stick, can we still enjoy? అయ్యో, కర్ర పట్టుకొని మేము కొంతకాలం తర్వాత నడుస్తూ ఉంటాం, అప్పుడు కూడా మేము ఆనందిస్తామా? Here are the 6 things, my dear loved ones. ఇక్కడ 6 విషయాలు నేను పంచుకుంటానండి. Romans chapter 15 verse 7. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 7వ వచనము. Romans 15 verse 7. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకునిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకునుడి. ద ఫస్ట్ వన్ ఇస్ అక్సెప్టెన్స్. మొదటిది ఒకరిని ఒకరిని చేర్చుకోవడము. హౌ మెనీ ఆఫ్ యూ, వెన్ యూ గాట్ మ్యారీడ్, యూ టుక్ a still camera, not a video camera, a still camera photograph? Meelo entha mandi meeru vivaham jarigin tarvata oka still camera, oka camera nu koni aa photos ala teesaru? How many of you have your wedding photograph? Meelo entha mandiki aa wedding photos mee daggara unnai? Wow. You know what, it is good to see your wedding photograph. Avunu idi chaala manchidi, wedding photos appapudu choodadam chaala manchidi. When you got married, eppudaithe meeku vivaham jarigindo, you stood like this. Meeru ila biguskoni nilabaddaru. You were like a drumstick. Oka మునక్కాడలాగా నిలబడ్డారు. యువర్ టై వాస్ షైనింగ్. మీ యొక్క టై చాలా మెరుస్తుంది. యువర్ హెయిర్ వాస్ లైక్ ఎ ఫ్లైఓవర్. మీ మీ వెంట్రుకలేమో ఒక ఫ్లైఓవర్ లాగా అలా ఉన్నాయి. నౌ ఇప్పుడు యువర్ నాట్ లుకింగ్ లైక్ ఎ డ్రమ్ స్టిక్. ఇప్పుడు మీరు అలా అంత మీరు సుకుమారంగా లేని అంత 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 లీన్ గా మీరు లేరు. ద స్టిక్ హస్ ఫాలెన్, యువర్ ఓన్లీ లైక్ ఎ డ్రమ్. హౌ టు ఇంటర్ప్రిట్? ఓకే. And your hairstyle, there is no hair. ఇప్పుడేమో ఆ హెయిర్ స్టైల్ అంతా పోయింది, ఇప్పుడు వెంట్రుకలే పోయాయి అన్ని. You are sitting and watching the album. ఇప్పుడు మీరు ఆ ఫోటో ఆల్బమ్ చూస్తున్నారు. Next to you, your daughter is sitting. ఇప్పుడు మీ పక్కనే మీ కూతురు కూర్చొని చూస్తుంది. Your daughter looks. మీ కూతురు చూస్తా ఉంది. And tells mama. అమ్మతో అంటుంది, mama, you look so beautiful. అమ్మా, నువ్వు ఎంత అందంగా ఉన్నావు. Look at daddy, mama. చూడు నాన్న చూడడం ఎలా ఉన్నాడు. He is looking like a scarecrow. అని ఒక కాకిలాగా ఉన్నాడమ్మా. ఫ్రమ్ వేర్ డిడ్ యు మ్యారీ దిస్ మ్యాన్? ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు అమ్మా నువ్వు? మై డియర్ ఫ్రెండ్స్, నా ప్రియ స్నేహితులారా, ప్లీజ్ లిసన్, దగ్గర వినండి. యాస్ వి గ్రో ఓల్డర్, మనం అవర్ హెయిర్ విల్ ఫాల్. మనం అలా వయసు వస్తున్న కొలది వెంట్రుకలు రాలిపోతాయి. స్మాల్ స్మాల్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ విల్ ఆల్సో ఫాల్. కొన్ని కొన్ని మన శరీరంలో ఉన్న కొన్ని అన్ని కూడా మనం కోల్పోతుంటాము బలము. బట్ వి హావ్ టు లెర్న్ టు అక్సెప్ట్ వన్ అనదర్. కానీ అయినప్పటికీ మనం ఒకరిని ఒకరిని అంగీకరించుకొని చేర్చుకోవాలి. We can keep the freshness in marriage. అప్పుడే మన వివాహ జీవితము తాజాగా సుందరంగా ఉంటుంది.
First one is acceptance. Modatiga okarni okaru angikarinchukovadamu. Second one. Rendavadi. Is attention. Okarni batti okariki dhyasa undadamu. First Peter chapter 1 verse 22. Petru rasna modati patrika okatava adhyayamu 22 vachinamu. Petru rasna modati patrika okatava adhyayamu 22 vachinamu. Is first Peter first chapter 22. Verse 22. Miru kshayabijamunundi kaka shashvatamagu jivamugala devuni vaakyamu moolamuga akshayabijamunundi puttimpabadina varu ganuka nikshkaputamaina sahodara prema kalugunatlu miru satyamunaku videlavuta cheta mi manasulanu pavitra paruchukunna varayundi okarinokadi hrudayapurvakamugano mikkatamugana preminchudi. Love one another earnestly from a pure heart. Miru okarinokarni mikkatamuga preminchavalsiundi. Observe your spouse very closely. Mi okka bharyanu bhartanu jagrataga parishilinchandi. When you got married. Eppudaithe meeku vivaham jarigindo. You're newly married. Eppudaithe kottaga vivaham jarigindo. You are having a pretty wife. Appudu meeku chala andamaina bharya undi. And your husband is handsome. Appudu mi bharta kuda chala handsome gunnadu. You are going to the house. Appudu miru okka intikeltunaru. Next day morning when your wife gets up. Eppudu marasatroju mi bharya lesinappudu. There is small mosquito bite on your wife's cheek. Ah mi bharya okka daamida okka doma kuttindi. Husband says. Bharta antunadu. Ayyayyo mosquito bite on your face. Ayyayyo ni mukkamida doma kuttindi. So you put that pesticide and kill the mosquito. Appudu veen jastav edo okkati challi aa domalanni champestav. After 15 years. 15 samvatsaralu gadichipoyina tarvata. Wife gets up. Bharya lestundi. Such a big boil on the face. Aame mukkamida okkati pedda kanitalaga undi. Wife is saying paining. Ayyo naaku chala baadha anipistundi antundi bharya. Husband says everybody's faces like this go. Bharta antadu andarikalanti baadhalantai parledu po. That is what it means. Adenandi. Same wife. Adhe bharya. Same face. Adhe mukkamu. Different reaction. Kani vere vidanga vyatyasanga pravartistunam. Because Benjamin got so used to Kamala. Endukante Benjamin ki Kamala to avidanga enno samvatsaralu gadichipoyai. 36 years with the same woman. Adhe aame tone 36 samvatsaralu gadichipoyindi. No interest, no flame. Ippudu ekku interest anedi aashanedi ledu. My Bible says. Kani parishuddha grandam emantundanta. Love earnestly from your heart. Kani hrudayapurvakanga mikkutumuga preminchabadantundi. Because he is created in the image of God, she is created in the image of God. Endukante atano devuni swarupamlo cheyabaddadu eeme devuni swarupamlo cheyabadindi. The third one. Moodavadi. Is in Ephesians chapter 5 verse 21. Ephesians rasna grandamu 5va adhyayamu 21va vachinamu. It is adjusting with one another. Okarni sahakarinchukovadamu. We need to make adjustments. Kristu nandali bhayamuto okanin okadiki lobadi undudi. God is calling us that the husband and wife will adjust with each other. Devudu mananu pilustunaru okarni okariki lobadi sahakarinchukodaniki pilustunaru. You know, sometimes, you know, when I come to the house. Konisal nenu intiki vachinappudu. There will be certain urge for me to tell my wife something. Naaku ma hrudayalo edo cheppalina aash okati undi. Something that happened in the church. Edaidi churchlo edo jarigindadu nen cheppalanukuntanu. So I tell my wife. Appudu nena bharata cheptanu. This is absolutely confidential. Idi chala rahasyanga unchalsindi. And just both of us talk. Memiddharam avidanga maatladukuntam. After few months. Konni neral tarvata. When the guests are around. Ma chuttu kondaru guestlu vachinappudu. My wife is very sincere. Na bharya chala aame ento sincerega namakanga undi. Suddenly she will open the topic. Aame em chestunnante nen cheppina appudu aa topic ni modalu pedutundi. I do not know how to tell her to stop. Naaku ela cheppal oddu oddan cheppadu naaku artham kaadu. I am trying to show with my eyes, she doesn't see my eyes. Na kallato aame ku nen okka sangya chelan prayatnam chestamani naaku kallu chudatledu. So slowly I put my leg under the table and stamp her leg. Appudu mellaga na kaalato aame kaalu toktanu. My wife in front of everybody says, why are you stamping my leg? Appudu na bharya antu andar mundarantu enduku naa kaalu toktunav. Only then she learned certain of my signals to her. Appudu aame kartham avudhi nen edo cheppalani prayatnam chestunna. In this 36 years, she knows certain body movements. Ee 36 samvatsaram avivaha jeevitamlo na nen chesa alanti spandana aame gamanistundi ippudu. Husbands. Bhartalara. Do you know that your wife is angry without even talking to her? Meeku mi bharya kopanga undani aame to maatladakapoyina meeku telustunda? How do you know your wife is angry? Meeku ela telustundi mi bharya kopanto undani?
without talking to her. ఆమెతో మాట్లాడకపోయినా మీకు తెలుస్తుందా? How? ఎలా తెలుస్తుంది మీకు? You can make out? మీరు అది తెలుసుకోగలుగుతారు. Yes. How will you know? మీకు ఎలా తెలుస్తుంది? They're saying facial expression. Facial expression? ముఖ కవళికల ద్వారానా? Sometimes the plates in the kitchen will go. కొన్నిసార్లు పళ్ళాలన్నీ ఆ గిన్నెలని పడేయడం ద్వారానా? The food is so boiled over. ఎందుకంటే ఎక్కువ వంట అన్నం ఎక్కువ ఉడికిపోవడం ద్వారానా? Only one word answer from the wife. ఒక్క మాట ద్వారానే మాత్రమే జవాబు చెప్పడం ద్వారానా? You ask her, is the food ready? మీరు అంటారు ఆహారం తయారుగా ఉందా? She says, whatever is ready, you eat. అంతా ఉంది నువ్వు తినేసాయి. Can you make out your husband is angry without talking? మీరు మీ యొక్క స్పౌజ్ ఆమె కోపంగా ఉందని మాట్లాడుకోకుండా కూడా తెలుసుకుంటున్నారా? How? ఎలా తెలుసుకుంటారు? You don't want to say anything. మీరు చెప్పడం ఇష్టం లేదా? You're saying, Pastor, if I answer here in the house, that will be a drama. ఇప్పుడు నేను ఇది నేను చెప్తే నా ఇంట్లో పెద్ద తతంగం అవుతుంది. You know what, my friends? నా ప్రియ స్నేహితురాలారా, తెలుసుకోండి. In living together, కలిసి సహజీవనంలో, God is calling us to adjust to one another. దేవుడు అంటున్నాడు ఒకరినొకరిని లోబడి బలపరచుకోమని పిలుస్తున్నాడు. There will be disagreement. చాలా సార్లు మన మధ్య వ్యత్యాసాలు ఉంటాయి. There will be discouragement. చాలా సార్లు నిరాశ నిస్పృహలు ఉంటాయి. But there is no pride to give in. కానీ ఆ గర్వానికి మనము చోటు ఇవ్వకూడదు. The fourth one, నాలుగో విషయము, is in Colossians chapter 3 verse 13. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. Colossians chapter 3 verse 13. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకునే యెడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. The fourth one is forgiveness. నాలుగవది క్షమాపణ. Forgive one another. ఒకరిని ఒకరిని క్షమించాలి. Because husband and wife in the relationship there is struggles. ఎందుకంటే భార్య భర్తలుగా ఆ సంబంధంలో చాలా సమస్యలు వస్తుంటాయి. Who should forgive first, husband or wife? మొట్టమొదట భర్త క్షమించాలా భార్య క్షమించాలా? Come on. ఎవరు తగ్గించుకోవాలి మొట్టమొదటగా? Okay, let me ask you the question. ఒక ప్రశ్న అడగనివ్వండి మిమ్మల్ని. Who tells sorry first, husband or wife? మీలో ఎవరు మొదట సారీ చెప్తారు, భర్త చెప్తాడా లేదా భార్య చెప్తుందా? వైఫ్. భార్య ముందు చెప్తుందా? ఇస్ వైఫ్ కరెక్ట్? వైఫ్. ఓకే, మొదట భార్య చెప్తుందా సారీ అని? వా, people come and ask me, prajalu nannu andaru vachu adugutuntaru, who should tell sorry first, pastor? Pastor garu modata sari evaru cheppali? I have a very simple answer. Nenu vala salaki ee vidhanga valaku javabistanu. The one who is mature in Christ should say sorry. Evaraithe kristulo ekkuva aathmiyulo valle modata sorry cheppali. If you are mature in Christ, sister, bro, and say, I'm sorry. Na sahodari okavela nu kristulo nu manchi aathmeeralavaithe nuve modata sari cheppali. In this family, ee kutumbamlo husband used to scream at his wife. Aa bartha bharya meediki eppudu arustu untadu. Every time the husband screams, prati sari bartha ala arustuntundaga, the wife will quietly go to the bathroom. Aame bharya emo mellaga bathroom ki velipoddi. Never speaks. ఎప్పుడు ఆమె వెనక్కు మాట్లాడదు. It happened for months and years. ఈ విధంగా నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. Husband was saying, భర్త అంటున్నాడు, I am shouting, she's not shouting, she's going to the bathroom. నేను అరుస్తున్నాను, ఈమె నాకు వెనక ఏమి జవాబు చెప్పకుండా బాత్రూమ్కి వెళ్ళిపోతుంది. One day, ఒకరోజు, he came and told his wife, వచ్చి వాళ్ళ భార్యతో ఇలా అన్నాడు, అమ్మా, I am very sorry. నాకు చాలా నేను సారీ. Hereafter, I will not shout at you. ఇప్పటి నుంచి నేను నీ మీద అలా అరవను. Every time I am shouting at you, you are going to the bathroom. ప్రతిసారి నేను అరిచినప్పుడు నువ్వు బాత్రూమ్కి వెళ్తున్నావు. I won't shout. ఇప్పటి నుంచి నేను అలా అరవను. The wife smiled. అప్పుడు ఆ భార్య నవ్వుతుంది. He said, why are you smiling? ఎందుకు అలా నవ్వుతున్నావు? She said, I also stopped. నేను కూడా నేను ఆపేశాను. He said, what? ఏం ఆపేశావు? He said, I will not use your toothbrush to wash the bathroom. నేను నీ టూత్బ్రష్ ని ఇప్పటి నుంచి బాత్రూమ్ లో వాడడం మానేస్తానంటున్నాను. బాత్రూమ్ ని క్లీన్ చేయడము, ఆ టూత్బ్రష్ ని బాత్రూమ్ క్లీన్ చేయడం నేను కూడా మానేస్తున్నాను అని ఆమె చెప్పింది. మై డియర్ ఫ్రెండ్స్, నా ప్రియ స్నేహితులారా, టిట్ ఫర్ టాట్,
ఆమె మీరు ఎత్తుకు పైఎత్తు. యూ డిడ్ దిస్ ఫర్ మీ, ఐ విల్ డూ దిస్. నువ్వు ఇది నాకు చేస్తే నేను అది నీకు చేస్తా. దట్ ఇస్ నాట్ ఫర్గివ్నెస్. అది క్షమాపణ కాదండి. Forgiveness is in spite of you doing this to me, I will forgive. క్షమాపణ అంటే నువ్వు ఇది నాకు చేస్తున్నప్పటికీ, నువ్వు మారినప్పటికీ నేనే నిన్ను మొదట క్షమిస్తాను. Fifth thing. ఐదవది is appreciation. ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవడం. First Thessalonians chapter 5 verse 11. థెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. We need to appreciate one another. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలిగా చేయుకుడి. అప్రిసియేషన్ షుడ్ బి జెన్యూన్. మీరు ఏదైతే అప్రిషియేషన్ చేస్తున్నారో అది నిజముగా ఉండాలి. లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఒక ఉదాహరణ మీకు ఇవ్వనివ్వండి. డోంట్ లుక్ ఇన్ టు యువర్ బైబిల్స్. మీరు వాక్యంలోకి చూడాల్సిన అవసరం లేదు. నౌ ఐ కాంట్ లుక్ అట్ మై బ్రదర్ హూస్ ట్రాన్స్లేటింగ్ హియర్. నేను నా తర్జుమా చేస్తున్న నా ఇక్కడ నా సోదరుని నేను చూడట్లేదు. ఐ కాంట్ లుక్ అట్ హిమ్ అండ్ సే బ్రదర్ ఐ అప్రిషియేట్ యువర్ హెయిర్ స్టైల్. నేను నన్ను చూసి అతను నీ హెయిర్ స్టైల్ ని బట్టి నేను అభినందిస్తున్నాను అనలేను. బికాస్ దర్ ఇస్ నో హెయిర్. ఎందుకంటే ఇక్కడ వెంట్రుకలు లేవు కాబట్టి. దట్ ఇస్ నాట్ అప్రిసియేషన్. అది పొగడ్త లేదా అభినందన కాదండి. హీ కెన్ టెల్ మీ ఐ అప్రిషియేట్ యువర్ హెయిర్. నేను చెప్పొచ్చు మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది అని. దేర్ ఇస్ అ డిఫరెన్స్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ రెండింటికి వ్యత్యాసం గమనిస్తున్నారా? Appreciation is different from flattery. Ayyo pogartha kadandi idi nijamuga vallu emai unnaro adi meeru vallaku cheppali. Appreciation is built on truth. Aa appreciation aa meeru cheppe manchi matalu satyamu nijam meeda aadharapadi undali. Flattery is built on lies. Pogartha anedi adi kevalam mosamu abaddham meeda unnadi. If you want to have the spark in your marriage, learn to appreciate your spouse. ఒకవేళ మీ జీవితంలో ఒక ఆనందము సంతోషం మీరు ఉండాలని కోరుకుంటుంటే తప్పకుండా వాస్తవాలు నిజాలను వాళ్ళకి చెప్పి వాళ్ళని మీరు అభినందించండి. ఎవ్రీ డే దర్ విల్ బి సంథింగ్ టు అప్రిషియేట్. ప్రతిరోజు ఏదైనా ఒకటి విషయమై వాళ్ళు మీరు అప్రిషియేట్ చేయవచ్చు. The last thing you find. ఆఖరిగా మనం గమనించవచ్చు రోమన్స్ చాప్టర్ 16 వర్స్ 16. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 16వ వచనము. Romans 16 verse 16. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 16వ వచనము. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయుడి క్రీస్తు సంఘములని మీకు వందనములు చెప్పుచున్నవి. The last one is affection. ఒకరిని ఒకరిని బట్టి ఒకరికి ఆ ప్రేమ, ఆ అన్యోన్యత. Sometimes people have come and said, చాలా సార్లు వచ్చి నాతో ఇలా అన్నారు, మై వైఫ్ నో లాంగర్ లవ్స్ మీ. నా భార్య నన్ను ప్రేమించట్లేదు. బట్ యు టాక్ టు ద వైఫ్. భర్తతో మాట్లాడతాను. షీ సేస్, ఆమె అంటుంది, ఐ యామ్ కుకింగ్ ఇన్ ద హౌస్. నేను ఆయన గురించి వంట చేస్తున్నాను. ఐ యామ్ క్లీనింగ్ ద హౌస్. నేను ఇల్లంతా సర్ది పెడుతున్నాను. ఐ యామ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్. పిల్లలంతా నేనే చూసుకుంటున్నాను. ఐ ఈవెన్ ఐరన్ మై హస్బెండ్స్ క్లోత్స్. నేను బట్టలన్నీ కూడా భర్త బట్టలన్నీ కూడా ప్రెస్ చేస్తాను. హస్బెండ్ సేస్, భర్త అంటున్నాడు, the dhobi can iron my shirts. అయ్యో నా దోబి అయినా నా బట్టలు ఇస్త్రీ చేయవచ్చు. ద లేడీ ఇన్ ద హౌస్ కెన్ కుక్ ఇన్ ద హౌస్. ఎవరైనా వంట మనిషి వంట చేయొచ్చు ఇంట్లో. బట్ ఐ వాంట్ ఎ వైఫ్ హూ విల్ లవ్ బి అఫెక్షనేట్ టువర్డ్స్ మీ. కానీ నాకు ఒక ప్రేమించి నాతో గడిపే భార్య నాకు కావాలి. హస్బెండ్స్, భర్తలారా, మెనీ వైఫ్స్ హావ్ సెడ్, చాలా మంది భార్యలు నా ఈ విధంగా అన్నారు, ఐ యామ్ ఎ డిగ్నిఫైడ్ క్వాలిఫైడ్ సర్వెంట్ ఇన్ దిస్ హౌస్. నేను ఈ నా ఇంట్లో ఒక మంచి విద్యాభ్యాసం గల, నైపుణ్యము గల ఒక పని దానను అని అన్నారు. వై డు దే ఫీల్ దట్ వే? ఎందుకు ఆ విధంగా వాళ్ళు అనుకుంటున్నారు? ఇస్ ఇట్ బికాస్ వి ఆర్ నాట్ దేర్ టు లవ్ దెం? ఎందుకంటే మనము వాళ్ళతో సమయం గడపడానికి వాళ్ళ దగ్గర మనం లేము. వి లుక్డ్ అట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యారేజ్. మనము వివాహం యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకున్నాము. వి సెడ్ మ్యారేజ్ ఇస్ సీక్రెట్. మనం చెప్పుకున్నాము వివాహం అన్నింటికంటే ఘనమైనది. వి సెడ్ వాట్ ఇస్ ఎ ఫెయిలియర్ ఇన్ మ్యారేజ్. మ్యారేజెస్, వివాహాలు ఎందుకు చెడిపోతున్నాయో పడిపోతున్నాయో మనం కనుగొన్నాము. వి లుక్డ్ అట్ సమ్ ఫ్యూ బైబిలికల్ బైబిలికల్ కపుల్స్. మనము బైబిల్లో ఉన్న కొందరు దంపతులను వాళ్ళ జీవితాలను మనం చూసాము. అండ్ వి ఆర్ ఎండింగ్ విత్ ది సిక్స్ స్టేట్మెంట్స్ ఆన్ కీపింగ్ యువర్ మ్యారేజ్ అలైవ్. ఈ ఆరు ఈ సూత్రాల ద్వారా మనము దీన్ని ముగిస్తున్నాము. అక్సెప్టెన్స్, మనము వాళ్ళని అంగీకరించడము. అటెన్షన్, వాళ్ళ మీద ధ్యాస ఉంచడము. అడ్జస్ట్మెంట్, వాళ్ళతో కలిసి లోబడి ఉండడము. ఫర్గివ్నెస్, ఒకరిని ఒకరు క్షమించుకోవడము. అప్రిసియేషన్, ఒకరిని ఒకరు ఆదరించుకుని మంచి మాటలు మాట్లాడడము. అండ్ అఫెక్షన్, వాళ్ళతో ప్రేమ కలిగి ఉండడము. లెట్ మై వైఫ్ గో టు ద గ్రేవ్ సేయింగ్ థ్యాంక్ యూ లార్డ్.
for a loving and a faithful husband. Ayo, na bharya, ee vidanga, chanipoyi, aame bhoostapitamu cheyabadesetappudu, aame annali, prabhuva, na kichina manchi bhartanu batti, meeku vandanalu tandri, ani cheptu, aame samadhiloki vellali. Let the husband go to the grave, saying, "Thank you, Lord, for my wife who's been absolutely faithful. Thank you for giving her to me." Ee vidanga ne bhartha kuda eppudaithe chanipoyi aina samadhilo pettabadaniki velletappudu aina anali prabhuva naaku ichina shreshthamaina nammakamaina bharyanu batti meeku veladi vandanalu tandri ani bhartha bharyanu batti cheppali. Let me close with this. Idi vishayanto nenu mugistanandi. If God calls my wife, okavela na devudu na bharyanu pilustunnademo, now ఇప్పుడే పిలుస్తున్నాడేమో, there can be only two kinds of response from me. నా దగ్గర నుంచి రెండే రెండు స్పందనలు ఉంటాయి. Oh Lord, thank you Lord, I have done everything for my wife, take her. ప్రభువా నీకు వందనాలు, నేను ఏదేం చెయ్యాలో నా భార్య గురించి నేను అంతా చేశాను, నువ్వు తీసుకెళ్లొచ్చు అని నేను అంటాను. The other kind of response, రెండవ స్పందన ఏంటంటే, అయ్యో లార్డ్ ప్లీజ్ డు నాట్ టేక్ హర్, ప్రభువా దయచేసి తీసుకొని పోకు. I have failed in my responsibility. నా బాధ్యతలన్నీ నేను విస్మరించాను. Lord, give me some more time. ప్రభువా నాకు ఇంకా కొంత కాలం కావాలి. You gave her to me. నువ్వు నాకు ఆమెను దయచేసావు. I have not taken care. ఆమెను సరిగా పట్టించుకోలేదు. I have been insensitive to her. ఆమె విషయం నేను ఏమాత్రమో మంచిగా ప్రవర్తించలేదు. Lord, give me few more months and years, Lord. ప్రభువా నాకు ఇంకా కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు దయచేసి ఇవ్వు. There is no other response. దానికి మించి వేరే ఇంకొక స్పందన లేదండి. ఐ డు నాట్ నో వే యువర్ రెస్పాన్సెస్, నాకు తెలియదు ఈ రెండు స్పందనలు, ఈ రెండు స్పందనలో మీది ఎటువంటి స్పందన ఉందో. ఈవెన్ యాస్ మై బ్రదర్ పాస్టర్ సతీష్ టేక్స్ యు ఫర్దర్, ఇక ఇప్పటి నుంచి ఇక్కడ దైవజనులు ముందుగా ప్రసంగించబోతుండగా, ఆల్ ఆఫ్ us విల్ మేక్ దట్ కమిట్మెంట్, లార్డ్ కీప్ మై హోమ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ యువర్ విల్. మనమందరం ప్రార్థన చేద్దాం, ప్రభువా నా కుటుంబము నీకు కేంద్ర బిందువుగా ఉండాలి, మీరే మా కుటుంబంలో కేంద్రంగా ఉండాలని ప్రార్థిద్దాం. లార్డ్ ప్రిసర్వ్ మై ఫ్యామిలీ ఆల్టర్, ప్రభువా నా కుటుంబం ఉన్న బలిపీఠాన్ని మీరు భద్రపరచండి. షాల్ వి కంటిన్యూ టు వెయిట్ అపాన్ ద లార్డ్, మనము దేవుని యొక్క వాక్ గురించి ఎదురు చూద్దామా. ప్రియ సహోదరుడ సహోదరి, ఆనాడు ఇస్సాకు ఏషావును ప్రేమించాడు, రిబ్కా యాకోబును ప్రేమించింది. ఇంటిలో ఉన్నది ఒక కుటుంబమే గాని రెండు మూడు పార్టీలు ఏర్పడినాయి. ఒకవేళ నీ ఇంటిలో పార్టీలు ఏర్పడుతున్నాయేమో, డాడీ పార్టీ, మమ్మీ పార్టీ. ఈరోజు మనల్ని మనం సరిచేసుకుందాం. ఒకవేళ భర్త మంచివాడు కాకపోవచ్చు, అన్నంత మాత్రాన నీ బిడ్డలను భర్తకు వ్యతిరేకంగా తయారు చేయని అవసరం లేదు. ఒకవేళ నీ భార్య మంచిది కాకపోవచ్చు, అన్నంత మాత్రం నీ బిడ్డలను నీ భార్యకు వ్యతిరేకంగా తయారు చేయని అవసరం లేదు. నీ బిడ్డలకు చెప్పు, డాడీ ఒకరోజు మారుతారు, మన ఇంటిలో కూడా మంచి రోజులు వస్తాయి, మనం ప్రార్థన చేద్దాం అని చెప్పి బిడ్డలతో కలిసి ప్రార్థన చేస్తే తల్లిగా ఉంటే ఎంత బాగుంటుంది. ఒకవేళ నీ భార్య నిజంగానే మంచిది కాకపోతే నీ బిడ్డలతో కలిసి ప్రార్థన